అమ్మా, తమని రమ్మని పిలుస్తున్నారు. ధర్మారాయుడు వచ్చి చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. తన పాత్ర పోషణ పూర్తయినట్లుగా వస్తున్నాను. చీర కుచ్చుళ్ళు, పవిట, కురులు ఓసారి సవరించుకుని కదిలింది గీతిక. హాల్ ముందు నిలబడి అనుమతి అడిగేలోగా రామ్మ లోపలికి వచ్చి కూర్చో సాదరంగా ఆహ్వానించాడు రఘుతేజ. థ్యాంక్స్, నమ్రతగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది. మీరు మిస్ గీతిక ఏమే కదూ? అవునండి. గుడ్, ఇక చెప్పమ్మా, గొంతు సవరించుకుంది గీతిక. మొదటి జవాబు, ఆ ఆభరణాల విలువ కేవలం 100,000 రూపాయల్లోపే ఉండవచ్చునని భావిస్తున్నానండి, స్థిమితంగా అంది. కుర్చీలో వాలి ఉన్న రఘుతేజ నిట్టారయ్యాడు. ఏమిటి 100,000 లోపా? ఆశ్చర్యాన్ని తొట్టుపాటును అణుచుకుంటూ అన్నాడు. అవునండి, ఇందాకటి స్థిమితంతోనే అన్నది. ఎలా నిర్ణయించగలిగారు వాటి విలువను? క్షమించండి, అవన్నీ ఇత్తడివి, మరికొన్ని పంచలోహాలతో చేయబడినట్లుగా అనిపిస్తున్నాయి. కానీ ఈ పురాతన భవనాన్ని, మరుగుపడి ఉన్న ఇక్కడి వైభవాన్ని చూశాక అవన్నీ పుత్తడివి అని నమ్మే అవకాశం ఉంది, భ్రమ కలుగుతుంది. కానీ అవన్నీ నకిలీవి. బహుశా అవి మీ పూర్వీకుల కాలంలో అసలు నగలు తయారు చేసి ఇచ్చేందుకు ముందుగా వారికి స్వర్ణకారులు తయారు చేసిచ్చిన ఇత్తడి మోడల్స్ అయి ఉండవచ్చు. ఇక వాటిల్లో పొదిగిన రాళ్లన్నీ రంగుల గాజు పూసలు, గోళీలు కనుక వాటన్నిటికీ ఇప్పటి విలువ ప్రకారం ఖరీదు పెడితే 100,000 రూపాయల కన్నా మించదు. మీరు పొరపాటు పడుతున్నారేమో. లేదండి, అవన్నీ స్వర్ణమే అయితే వాటిని ఎలా సాదా రక్షణతో ఎవరూ భద్రపరచరు. మరో విషయం, అది నిజంగా స్వర్ణ భాండారమే అయిన పక్షంలో మమ్మల్ని అలా మహల్లోనికే వెళ్ళనివ్వరు. ఇంకా ముఖ్యమైన మరో విషయం, ఇలా బయటివారికి రాజవంశీకులు తమ వారసత్వపు సంపదలను, నిధి నిక్షేపాలను బహిర్గతపరచరు. ఊపిరి బిగబడిన కృష్ణతేజ ఒక్కసారిగా నిట్టూర్చాడు. రఘుతేజ అంతరావలోకనం చేసుకున్నవాడిలా 2 క్షణాలు కళ్ళు మూసుకుని తర్వాత తెరిచాడు. ఇక రెండవ జవాబు చెప్పమ్మా. అపార్థం చేసుకోరన్న నమ్మకంతో చెప్తున్నాను. ఈ భవనమంతటికి కేవలం వల్ల వేయించి కిటికీలన్నిటికీ కొత్తగా రంగులు, తెరలు వేయించాలంటేనే అధమపక్షం నేడు 100,000 రూపాయల మించి ఖర్చవుతుంది. చూడగా ఈ భవనానికి ఏ 10 ఏళ్ల కిందటనో వెళ్లవేసినట్టు కనబడుతోంది. అంటే ఈ భవనంపై మళ్లీ అంత డబ్బు ఖర్చు పెట్టేందుకు ఇష్టం లేకపోయి ఉండాలి, లేదా బ్యాంకులో నగదు 100,000 రూపాయలైనా లేవనుకోవాలి. పైగా మీరే క్లూ ఇచ్చారు 100 ఏళ్లకు సరిపడే సొమ్ము అని. 100 ఏళ్లు అంటే 700 అని కూడా స్ఫురిస్తుంది. చక్కని జవాబు. ఇక తర్వాయి ప్రశ్న. సన్నని చిరునవ్వు ముఖానికి అద్దుకుంది గీతిక. రాజావారు అంధులు కాదు. ఎలా చెప్పగలవు? నేను ఈ హాల్లో కడుగు పెడుతుండగా నల్ల కళ్ళద్దాలు ధరించి ఉన్న చిన్న రాజావారు ఈ టేబుల్ పైన గల గాజు పేపర్ వెయిట్ను తన చేతుల్లోకి తీసుకోవడం గమనించాను. రాజావారు నిజంగా అంధులైన పక్షంలో టేబుల్ పైన ఉన్న వెయిట్ కోసం ఏ కాస్తైనా తడుముకునేవారు. మరో విషయం, నేను కుర్చీలో కూర్చుంటున్నప్పుడు నా జడలో గులాబీ కింద పడగా రాజావారు దానికేసి తల తిప్పారు. నేను ఆ పువ్వును మళ్లీ జడలో పెట్టుకున్నాను. దాన్ని వారు కళ్ళద్దాల వెనక నుంచి గమనించారు. ఏమాత్రం సవ్వడి చెయ్యని ఈ పనిని నిజమైన అంధులు గుర్తించలేరు. నిర్ధారణ కోసం ఈ గులాబీ ట్రిక్ ప్లే చేసినందుకు మరోలా భావించరని ఆశిస్తాను. దీర్ఘకాల అన్వేషణ ఫలిస్తే కలిగే ఉద్వేగాన్ని, అందువల్ల వచ్చే సంతోషాతిశయాన్ని ఏకకాలంలో అనుభవిస్తూ ఉబ్బితబ్బిపోయాడు రఘుతేజ. అభినందనలు గీతిక, మా హృదయపూర్వక అభినందనలు. అప్రయత్నంగా చిన్నగా కరతాళ ధ్వనులు చేయసాగాడు. థ్యాంక్ యూ సార్, వినమ్రంగా అంది గీతిక. గీతిక, చూసావుగా ఈ భవనాన్ని, ఇందులోని మనుష్యుల్ని. ఈ భవనం అడగకుండానే నీకు తన కథ చెప్పి ఉంటుంది. ఒకనాటి వైభవం అంతా గత చరిత్ర అని, నిజానికి అవేవీ శాశ్వతం కావని చెప్పింది కదూ గీతిక. బతికి చెడిన ఆ చరిత్రను ఈ భవనం 4 గోడల మధ్యన ఇన్నాళ్ళు దాచుకుంటూ వచ్చాను. కానీ ఎన్నాళ్ళని ఇంకా దాచగలను గీతిక? కేవలం డబ్బు సంపదలతో మనస్సుల్ని మలచుకుని మనుష్యుల్ని విలువగట్టే లోకమిది. ఆ డబ్బుకు ప్రాణమివ్వడమే కాదు, ప్రాణాలు తీయటం కూడా తెలిసి ఉన్న లోకమిది. అయినప్పటికీ ఇంకా ఏములనో ఆ డబ్బుతో కాక మనిషిని తన మనసుతో చూసే గొప్పవారు ఎక్కడో ఒకచోట ఉండవచ్చునని భావిస్తూ వచ్చాను. అసలు నకిలీలను చూసి వేరువేరుగా వాటిని గుర్తించగలిగేవారు ఒక్కరూ అలా మిగిలి ఉన్నారన్న నమ్మకం, ఆశ పెట్టుకుంటూ వచ్చాను. ఆ కోరిక కోసమేనమ్మా పిఏ అని చెప్పి ఇంటర్వ్యూ నిర్వహించాం. నా నమ్మకం నిజమైంది, నా ఆశ ఫలించింది. ఉద్వేగం కొద్దీ చెబుతున్న రఘుతేజ వయోసహజమైన బడ్లికతో ఆగి నిట్టూర్చాడు.
క్షమించాలి. మీరేం చెప్తున్నారో? గీతిక ముఖంపైన సందేహ వలయాలు పరిభ్రమించసాగినాయి. రఘుతేజ కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు. తమ వంశ చరిత్రలో, తమ అనుభవాల పరంపరలో ఇతరుల సాధక బాధకాలు వినటం, తమకు న్యాయంగా తోచిన పరిష్కారాలు చెప్పడమే జ్ఞాపకం. కానీ తామెన్నడూ తమ ఆంతర్యాల్ని విప్పి చెప్పలేదు, వివరణలు ఇచ్చుకోలేదు. కానీ కాలగమనంలో చరిత్రలు మారుతూ ఉన్నాయి. దానిలో కొత్త పద్ధతులు, సాంప్రదాయాలు, అభిరుచులు నెలకొంటున్నాయి. వాటిని అడ్డగించగలిగేవారెవ్వరు? దిశ మార్చగలిగేవారెవ్వరు? బరువుగా నిట్టూర్చాడు. నిజానికి ఈ భవనాన్ని అమ్మగలిగి ఉంటే ఈ బతుకులు మరోచోట దర్జాగా గడిచిపోతూ ఉండవచ్చు. కానీ మా వంశ చరిత్రను, గౌరవ ప్రతిష్టలను నాలో ప్రాణంగా ప్రతిష్ఠించుకున్న ఈ భవనాన్ని అమ్ముకున్నామన్న పరాభవాన్ని సహించి బతకలేనమ్మా. తనలోనే ఉన్న మరొకరు ఎవరికో చెప్పుకుంటున్నట్లు పలుకుతున్న రఘుతేజ గొంతు జీరబోయింది. రఘుతేజ ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నట్లు గమనించి వింతగా చూడసాగింది గీతిక. అంతలోనే తన సహజ రీతిలో తేర్పున్నాడు రఘుతేజ. ఏమిటి, ఏదేదో చెప్తున్నాను కదూ. వద్దు, ఇక ఆగతం వద్దు. ఆ సంపదలు, వాటితో వచ్చే దర్జాలు, అహంభావాలు అన్నీ నాతోనే అంతమైపోవాలి. నా తర్వాయితరం సాదాగా స్వీయ గౌరవంతో బతకాలి. రాజరికపు బంధాల్లోంచి శాశ్వతంగా విముక్తి పొంది కేవలం వ్యక్తిగత హోదాతో నిజాయితీగా బతుకు వెళ్లదీయాలి. నా చివరి కోరిక ఇదే. చెప్పుకుంటూ వెడుతున్న రఘుదేశ కళ్ళు క్రమంగా తడి కావటం గమనించింది గీతిక. నేడు ఆ దర్జాలు, వైభవాలు లేకున్నా తన జీవిత భాగస్వామితో బతుకు వెళ్లదీసేందుకు ఢోకా లేదమ్మా మావాడికి. తన భార్యను, పిల్లలను పోషించేందుకు బ్యాంకులో ఉద్యోగం ఉంది. అది నాకు ఇష్టం లేకున్నా పర్వాలేదమ్మా, రాజీ పడక తప్పలేదు. భాంగ్ 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 తుళ్ళిపడింది గీతిక. తామున్న గదిలో కూడా ఆ ధ్వనులు ప్రతిధ్వనించడంతో ఒక్కింత విస్మయంతో చకితురాలయ్యింది. విరిసి విరియని చిరునవ్వును అధరాల వెనుకనే దాచుకుంది గీతిక. ఇక సూటిగా అసలు విషయానికి వస్తున్నాను, అపార్థం చేసుకోవలదని కోరుతున్నా. అప్రయత్నంగా రఘుతేజను సూటిగా చూసింది గీతిక. నీకు ఏ విధమైన అభ్యంతరం లేకుంటే నా కుమారుడైన కృష్ణతేజను వివాహం? అలా ఆశ్చర్యపోవద్దు గీతిక, నీకు మీ వాళ్లకు పూర్తి నమ్మకం అయ్యే పక్షంలోనే. గీతికకు తనేం వింటున్నదో, ఆపై తనేం మాట్లాడాలో తెలియని మానసిక స్థితి ఆవహించింది కొన్ని క్షణాల పాటు. ఏమిటి ఈయన చెప్తున్నది? ఇంటర్వ్యూకని వచ్చిన తను వింటున్నదేమిటి? నిజానికి ఇక్కడ నిర్వహించిన ఇంటర్వ్యూ దేని కొరకు ఉద్దేశించినట్లు? అసలు ఇక్కడ జరుగుతున్నదేమిటి? అచేతనలో ఉండిపోయింది. సంశయించక నీ మనసులో మాట దయచేసి చెప్పమ్మా. రఘుతేజ గొంతులోని అభ్యర్థన, ఆర్ద్రతలు గీతిక హృదయాన్ని సున్నితంగా స్పృశించినాయి. క్షమించాలి, బ్రతుకు తెరువు కోసం ఒక పీఏగా, ఉపాధికై ఇంటర్వ్యూకు అని వచ్చిన నేను ఇలా ఓ వధువుకై ఎన్నిక జరుగుతుందని ఊహించలేదు. ఈ విషయంలో నీవే క్షమించాలమ్మా. అంత మాటనకండి పెద్దవారు, అప్రయత్నంగా చేతినెత్తి కదిలిస్తూ వారించింది. పర్వాలేదమ్మా, బతికి చెడ్డ ఈ రాజా తన కుమారుడికి తగిన వధువు కోసం ప్రజల్లోకి వెళ్లలేక, ముఖం చూపించే పరిస్థితిని అంగీకరించలేక ఈ తంతును నిర్వహించినందుకు క్షమించమని కోరుతున్నాను. కేవలం ఐశ్వర్యం, అధికారాల కోసం ఉన్నతమైన మానవ విలువలనే చంపుకుంటూ దానికి వంశ ప్రతిష్టలు, ఆచారాలు అనే ముసుగువేసి ఘోరమైన ఆత్మవంచనలు చేసుకుంటూ వచ్చిన తరానికి నేను చివరి ప్రతినిధిగా అంతమైపోవాలి. నా ఏకైక వారసుడు ఈ కృష్ణతేజ కోట్లాది భారతీయుల్లో ఒకడుగా, ఒక సాధారణ వ్యక్తిగా మనం జనంలో మమైకం కావాలన్నదే నా ఆకాంక్ష. దాని కారణంగానేనమ్మా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. ఇది మా స్వార్థం కోసం చేసిందే అయినా ఇందులో మోసం లేదమ్మా, నా బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నాను. అయ్యో అంత మాట వద్దండి, గీతిక గుండె చివుక్కుమంది. ఒకనాడు తన మాట శాసనంగా చెల్లించుకున్న వారైనా ఇలా అంటున్నది తనలో అనుకుని ఆశ్చర్యపోయింది. మీరు పెద్దవారు, ఒకనాటి పాలకులు, మీకన్నా ఎంతో చిన్నదాన్ని నేను, మీకు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అన్న సంశయం కలుగుతోంది. కానీ ఈ విషయంలో ముందుగా నేను మీకు చెప్పుకోవలసింది కొంత ఉంది. అది చెప్పడం నా విధి. నిరభ్యంతరంగా చెప్పమ్మా. ఓ క్షణం ఊపిరి బిగబట్టి విడిచింది గీతిక. ప్రస్తుతం నా మానసిక దృష్టిలో నేనొక అవివాహితను, కానీ ఈ సమాజం దృష్టిలో నేను వివాహితను. దిగ్భ్రమ చెందినట్లుగా కళ్ళు విశాలం చేశాడు రఘుతేజ. నాకు 10 ఏళ్ల కిందటనే పెళ్లయింది. ఒక్కసారిగా విభ్రమతో తల విదిరించాడు రఘుతేజ. నీవు వివాహితవా? ఒక్కసారిగా ఆశాసౌధం కూలిపోగా నిరాశను బలవంతంగా అదివి పెట్టుకుంటూ నిట్టూర్చాడు రఘుతేజ. ఆయన ఏం చేస్తున్నారమ్మా?
కేవలం మెడలో పసుపు తాడు వేసినంత మాత్రాన ఆయనగా గౌరవం దక్కించుకున్న ఆ వ్యక్తి ప్రసక్తిరాగా హఠాత్తుగా గుండె కంపించినట్లుగా అనుభూతి చెందింది గీతిక. ఆయన ప్రస్తుతం లేడు, గతించాడు, నిర్లిప్తంగా అంది. ఏమిటి, నీవు వితంతువువా? ఆశ్చర్యానికే తన రూపం వచ్చినట్లుగా నిశ్చేష్టుడైపోయాడు రఘుతేజ. గత విషాదం, అవమానం, ఉవ్వెత్తిన స్మృతికిలాగా ఒక రకమైన ఉద్వేగం ఒళ్లంతా ఆవహించసాగింది గీతికకు. ఏనాడు తన గతాన్ని తలుచుకోరాదని అనుకుంది గీతిక. అధపాతాళంలోకి పూడ్చిపెట్టిన తన గతం మళ్లీ ప్రాణం పోసుకుని బయటకి చీల్చుకు వచ్చినట్లుగా ఫీల్ అయింది. దీన్ని తను ఎంతమాత్రం భరించలేదు, భరించి బతుకలేదు కూడా. గీతిక, ఉలిక్కిపడింది గీతిక. నేను వితంతువును కాదు, వివాహితను అంతకన్నా కాదు, గీతికను, కేవలం మిస్ గీతికను అంతే. ఆవేశపడకమ్మా, నా కారణంగా నీ గతానికి ప్రేరణ జరిగి ఉంటే మన్నించు, స్థిమితపడు, అనునయించబోయాడు రఘుతేజ. సారీ, రిలాక్స్ అయ్యేందుకు, సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేందుకు కొంత సమయం తీసుకుని మళ్లీ అంది గీతిక. ఐఎమ్ వెరీ సారీ, పెద్దవారైన మీ ముందు అప్రయత్నంగా ఆవేశపడినందుకు క్షమించండి. పర్వాలేదమ్మా, గతం ఆవేశాన్ని రగిలిస్తే ఆలోచన భవిష్యత్తుకు దారి చూపుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళి కొంత ప్రశాంతిని పొందు. అక్కడి నుంచి లేచి వెళ్లాలనిపిస్తున్నా ఆయనకు తన కథంతా చెప్పుకోవాలనే అనిపిస్తోంది. జీవిత సత్యాలనే కాదు, జీవిత పరమార్థాన్ని సూక్ష్మంగా చెప్పిన ఆయనతో ఆత్మీయంగా మనస్సు విప్పి తన గాథనంతా చెప్పి సేద తీరాలనే ఉంది. కానీ ఆ గతం బయటకొస్తే తను మళ్లీ కొన్నాళ్లదాకా గీతికలా ఉండలేదు. వెళ్ళి వస్తానండి, మీకు వివరంగా తర్వాత తెలియజేసుకుంటాను. చేతులు జోడించి బయటకు నడిచింది. బయట అమల, కమల, ఇంద్రజలు ఏవేవో అడుగుతున్నారు. తనేం చెప్పిందో తెలియదు. భ్రమాయిత లోకంగా అనిపింపజేసిన ఆ భవంతి నుండి బయటపడింది గీతిక. ఎగసిన ఉత్సాహతరంగాలు అదృశ్యమై మనస్సున గతపు మరకలు మబ్బుల్లా కమ్ముకురాగా భారంగా నిష్క్రమించింది. రావేరా, నీ గురించి అనుకుంటున్నా, ఇంకా రాలేదేమిటి అని. ఆ ఇంటర్వ్యూ ఏదో బాగానే అయిందా? ఇంట్లోకి అడుగు పెడుతున్న కూతుర్ని చూస్తోంది వర్ధనమ్మ. ఆ, బాగానే అయింది. జీతం ఎంతటా? ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటో? ఆ ప్రశ్నోత్తరాల కన్నా ముందర మొహం గడుక్కుని వేడి కాఫీ తాగి మంచం మీద పడుకుని ఓ గంటైనా స్పృహలేని దానిలా నిద్రపోవాలని అనిపించసాగింది గీతికకు. అమ్మ ఇప్పుడేగా వచ్చింది, అన్ని ఇప్పుడైనా అడిగేయాలి, తండ్రి అర్థం చేసుకున్నవాడిలా ఆదుకున్నాడు. తను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చింది, దాని గురించి సహజంగానే వారి ధోరణిలో ఆతృతగా అడుగుతారు, కానీ తనే జవాబు చెప్పే స్థితిలో లేదు. అసలు ఆ జవాబు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? అసహనంగా కడతలు రుద్దుకుంది గీతిక. ముందు కాస్త వేడి కాఫీ ఇవ్వమ్మా అంది. అయ్యో నామతి మండా, మర్చిపోయానే తల్లి, ఇదిగో ఒక్క నిమిషం, పొద్దుననగా వెళ్ళావు. మొహం పిక్కుపోయింది. వాత్సల్యపూరితమైన తల్లి మాటలకు చలించిపోయింది గీతిక. నేను చిరుమొక్కను, నీ ప్రేమామృత చిరుబిందువు చాలు, పెరిగి పెరిగి నీ ప్రేమ తరువు నవ్వుతాను. ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకొచ్చినాయి. ప్రేమ అంత గొప్పదా? మొహం గడుకుని తల్లిచ్చిన కాఫీ గొంతులో పోసుకోవటంతో మళ్లీ తన లోకంలోకి వచ్చినట్లయింది గీతికకు. ఆ రాత్రి ఎంత వద్దనుకున్నా గతం ప్రేరణకు గురవుతూనే ఉంది, గీతికను నిద్రకు దూరం చేసింది. డబ్బు కన్నా నీతి నిజాయితీలనే పెట్టుబడిగా పెట్టుకుని వస్త్ర వ్యాపారం చేసేవారు నాన్న. అందరి దృష్టిలో ఒక వ్యాపారిగానే కాక ఒక మంచి మనిషిగా అందరి మన్ననలు పొందారు. తన నీతి నిజాయితీలే వ్యాపారంలో నాన్నకు శత్రువులను కూడా తయారు చేశాయి. ఆ రోజు బాగా జ్ఞాపకం. పరీక్ష ఫలితాలు వచ్చాయి, తను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. షాప్లో ఉన్న నాన్నకు మొదటిసారిగా చెప్పాలని పరుగుదీసింది. నాన్న అక్కడలేరు, గబగబా ఇంటికొచ్చింది. ఇంటికొస్తూనే ఆశ్చర్యపోయింది. ఇంట్లో హడావుడి గమనించి, బామ్మ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానే, కళ్ళను కలువల్లా వికసింపజేస్తూ చెప్పింది తను. నాకు తెలిసే పిల్ల, నువ్వు ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతావని దగ్గరకు లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అంది బామ్మ. నాన్నేరి, ఇంట్లో అందరూ హడావుడిగా ఉండటం గమనించి అంది. సరిగ్గా అప్పుడే నాన్న వచ్చారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్న, ఒక్క ఉదుటిన లేచి వెళ్ళి చెప్పింది తను. పేపర్ నేను చూశానమ్మా, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, కంగ్రాచ్యులేషన్స్, తన తలపై ప్రేమగా స్పృశిస్తూ అంటున్న నాన్న పాదాలకు వందనం చేసింది. ఆశీర్వదించారు నాన్న. నేను ఇంకా పెద్ద చదువులు చదువుతానాన్న అంది ఉద్వేగంగా. నాన్న చిరునవ్వుతో చూశారు. గీతమ్మా ఆడపిల్లవు,
ఇప్పుడు చదివింది చాలదా? ఇదిగో వర్ధనం, నీ కూతురుకు ముస్తాబ్జీ వాళ్ళొచ్చే వేళయింది. బామ్మ మాటలకు విస్తుపోయింది తను. తనకేం అర్థం కాలేదు. ఏమిటి బామ్మ అడిగింది. నీకు పెళ్లి చూపులే పిల్ల, ముసిముసిగా నవ్వింది బామ్మ. గుండె గతుక్కుమంది తనకు. పరిహాసాల కంటున్నదేమోనని భావించి, నాకు ఇప్పుడేం పెళ్లి బామ్మ, చదువుకుంటానంటేను, చిరుకోపంతో చూస్తూ వెక్కిరించింది బామ్మని. అదేం పట్టించుకోకుండానే, ఒరే రావుడు వెళ్ళి ఏర్పాట్లు చూడు, వాళ్ళొచ్చే వేళయింది అంది. అప్పుడు తనకు తెలిసి వచ్చింది నిజంగానే తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేస్తున్నారని. తెలిసాక బామ్మతో పోట్లాడింది. ఏ బామ్మ, ఇది నీ కాలం అనుకుంటున్నావా అని నిలదీసింది, ఏడ్చింది, రక్కింది అని ఆ అన్నిటినీ పిల్ల చేష్టలుగానే విదిలించేసుకుంది బామ్మ. నేడో రేపో అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. నీ పెళ్లికళ చూసిపోతే గాని నా కోరిక తీరదు, మనశ్శాంతి ఉండదు అంది. తన పెళ్లికి ఒప్పుకోకపోతే అన్నమైనా ముట్టరని శపథం చేసింది. తనను 10 ఏళ్ల దాకా ఒడిలో లాలించి పెంచిన బామ్మ ఓ ముసలి రాక్షసిలా అనిపించసాగింది. బామ్మను కాదని తండ్రిని ప్రాధేయపడింది తను. ఎటూ చెప్పలేనట్లుగా అయిపోయాడాయన. పెళ్ళైనా చదువుకునేందుకు ఏ ఆటంకం ఉండదనే భావిస్తున్నానమ్మా. నేను మీ బామ్మ పెంపకంలోనే చిన్నప్పటి నుండి పెరిగిన వాడిని. ఆ పెద్దదాని మాట కాదనలేకపోతున్నాను. బాధపడిపోయారు నాన్న. మనిషి అనుకునేది ఒకటి, దైవం తలిచేది వేరొకటి అంటారు. అలాంటిదేనా ఇది? తను కేవలం ప్రాణం ఉన్నవు మట్టి బొమ్మనా? వ్యక్తికి స్వేచ్ఛ, భావ ప్రకటన, స్వాతంత్రం వంటి పదాల అర్థాలే తెలియని అమ్మాయినా? చదువు, ఆట, పాట తప్ప పెళ్లి, సంసార లంపటాల విషయం తెలియని తను తన వారి కోసం అతని ముందు తలవంచింది. అతడు తాళి కట్టడంతో పెళ్లి అయిపోయింది. 17 ఏళ్లకే శ్రీమతిగా మారిపోయింది. ఆ రోజు అత్తవారింటికి వెళ్లవలసి ఉన్న ఆ రోజునే కొందరు ఆందోళనకారులు జరిపిన దహనకాండ ఫలితంగా అగ్నికి తమ జీవనాధారం పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ విషయం తెలిసిన నాన్నకు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయారు. తమ ఇంటి దీపమైన నాన్నను బతికించుకునేందుకు అమ్మ నగలు మాత్రమే కాక జీవనాధారం కోల్పోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం కూడా అప్పుడు ఖర్చు పెట్టవలసి వచ్చింది. డబ్బు నగలు పోయినా తమ అదృష్టం కొద్దీ నాన్న దక్కారన్న ఆనందం మిగిలింది. కానీ ఆ తృప్తి, ఆనందం 1 వారం రోజులైనా అనుభవించనీయలేదు. మామగా పిలవవలసి వచ్చిన ఆ నరరూప రాక్షసుడు పెళ్లిలో బకాయి పడ్డ కట్నం కోసం ఒత్తిడి చేశాడు. మొగుడుగా ముద్ర వేయించుకున్న ఆ రాక్షసుడి కొడుకు తండ్రి వెనకే చేరాడు. తమ విషయంలో దురదృష్టం కొద్దీ తారుమారైన పరిస్థితిని అర్థం చేసుకోమని బ్రతిమిలాడారు నాన్న. వ్యాపారంలో మళ్లీ నిలదొక్కున్న తర్వాత అన్నీ సక్రమంగా ముట్టజెప్తానన్నారు. అందుకు ఆ మనిషి అంగీకరించలేదు. పైగా ఇటువంటి వ్యవహారాలను బొందిలో ప్రాణం ఉన్నప్పుడే సెటిల్ చేసుకోవటం మంచిదని సలహా ఇచ్చాడు. తమకు నిల్వ నీడనిస్తున్న తమ ఇంటిని అమ్మేయటమో, కనీసం తాకట్టు పెట్టడమో చేసి ఆ కట్నం బకాయిని ఇచ్చి పిల్లని కాపురానికి పంపించండని కబురు పంపాడా మొగుడి తండ్రి. అందుకు 1 నెల రోజులు గడువు ఇచ్చాడు. అప్పటికే తీవ్ర మనోవ్యధకు గురవుతున్న నాన్న మరింత మనస్తాపానికి బలయ్యారు. ఆ మనిషి కబురంపిన మర్నాడే నాన్నగారి విషయం ఆ మనిషి ఇంటికి వెళ్లి చెప్పాడు అన్నయ్య. అందుకు ఆ రాతి మనిషి ఏమాత్రం స్పందించలేదు. కట్నంతో వస్తేనే కాపురం అన్న ఆంక్ష పెట్టాడు. విషయం తెలిసిన నాన్న పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఆ స్థితిలో నాన్నగారికి వైద్యం కన్నా మానసిక ప్రశాంతి, విశ్రాంతి అవసరమని చెప్పారు డాక్టర్లు. ఆయన మనస్సును ఏ విధమైన అలజడులకు గురికానివ్వకుండా చూడవలసి ఉంటుందని, మళ్లీ గుడ్డెపోటు వస్తే బతికే అవకాశాలు చాలా తక్కువని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆయనకందరూ మనోధైర్యం ఇస్తూ అండగా నిలవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి వెళ్లిపోయారు. అలాంటి స్థితిలో ఉన్న నాన్నకు ధైర్యాన్ని ఇవ్వగలిగేది తన కాపురం కుదుటపడిందన్న తృప్తి ఒక్కటే. ఆ తృప్తి ఆయనకు కలిగించాలి. అందుకోసం తనేం చేయాలి? ఓ రోజంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయాలు, కట్టుబాట్లు పక్కన పెట్టి తనే స్వయంగా తనకు తాళి కట్టిన మగడి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించి కాళ్ళ వేళాపడి వేడుకోవాలని, అతడిని ఒప్పించి నాన్న దగ్గరకు తీసుకురావాలని, తను ఆయన ఆనందంగా ఉంటున్నామని, తమరి ఇద్దరి మధ్య మాత్రం ఆ కట్నాల పొరపచ్చాలు లేవని చెప్పాలి. తమ ఇరువురం చక్కగా కాపురం చేసుకుంటాం, మీరు నిశ్చింతగా సంతోషంగా ఉండండి అని నాన్నతో చెప్పాలి. ఆ పథకంతో తన స్నేహితురాలిని తోడుగా తీసుకుని ఇంట్లో ఎవరో స్నేహితురాలి పెళ్లికి వెడుతున్నానని చెప్పి బయలుదేరింది. కానీ దురదృష్టం, అతడు ఆ ఊళ్ళో లేడు.
వారం కిందటనే సామర్ల కొటకు బదిలీ అయ్యిందని తెలిసి హతాశలు అలైంది. ఇంటికి తిరిగి వచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం సహకరించకున్నా ఒకసారి నాన్నే స్వయంగా వెళ్లారు. అన్నయ్య కూడా 4 సార్లు వెళ్లి బతిమలాడారు. నాన్న చిన్ననాటి ఫ్రెండ్ ఒక ఆయన అడ్వకేట్గా ఉంటున్నారు. నాన్నంటే ఆయనకెంతో అభిమానం. వాళ్లను కోర్టుకి ఇచ్చి బుద్ధి చెప్తాను, బుద్ధి రాకపోతే కటకటాల వెనక్కి తోయిస్తాను. మీరు ఊ అనండి అనేవారు. నాన్న మృదువుగా వారించారు ఆయన్ని. అవేవీ తనకిష్టం లేదని, కాలమే అన్ని గాయాల్ని మానుకుతుందని, సహనమే ప్రయోజనకారి అని వేదాంత ధోరణిలో మాట్లాడసాగారు. కాలం ఎవరి కోసం ఆగాలనుకుంటుంది? విధి ఎవరికి ఎలా తీర్పు చెప్పాలనుకుంటుంది? మొదటిదానికి జవాబు ఉండదు, రెండవదానికి జవాబు తెలియదు. బామ్మ తన పెళ్లి చూడాలనుకుంది, చూసింది. తన కోరిక తీరి తనువు చాలించింది. తను చదువుకోవాలనుకుంది. పెళ్లి కారణంగా ఆగిపోయిన చదువును కొంతకాలం అయ్యాక తిరిగి ప్రైవేట్గా కొనసాగించింది. ఇద్దరి కోరికలు తీర్చింది ఆ విధి. ప్రైవేట్గా చదివి డిగ్రీ పూర్తి చేసింది. ఈ సమాజం తీరు తెన్ను, మంచి చెడు అన్నీ ఒక్కొక్కటిగా అవగాహన చేసుకుంటూ వచ్చింది. కాలేజీ పాఠాలతో పాటు చిన్ననాటి నుండే జీవితానుభవాలు నేర్పిన పాఠాలను కూడా వంట పట్టించుకుంది. స్త్రీ ఈ సమాజంలో నేటికీ సరైన గుర్తింపు, అస్తిత్వం లేని జీవి. కేవలం డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ లేదా కేర్ ఆఫ్ తప్ప స్వీయ పరిచయంతో సమగ్రత లేనిది. కాంతి తనకు తనే ప్రకాశించే శక్తి రూపం. ఆ పేరు పెట్టుకున్న కాంతి ఒక రూపం ధరించిన శక్తే. చీకటిని పటాపంచలు చేసే కాంతి వలనే నిజంగానే తనలోని విషాదాల చీకటిని పారద్రోలింది తన ఫ్రెండ్ కాంతి. కాంతి ఓ మధ్యతరగతి ఉద్యోగి కుమార్తె. డిగ్రీ దూర విద్యలో చదువుతున్నప్పుడు పరిచయమైంది. అప్పటికే ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసింది. సివిల్కు ప్రిపేర్ అవుతున్నట్లుగా చెప్పింది. నడిచే విజ్ఞాన రాశిలా, అందాలకు చిరునామాలా భాసించేది. వయసుకు మించిన తెలివితేటలతో, ఊహల కందని ప్రజ్ఞాపటిమతో 100 మందిలో సైతం ఓ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండేది. పురుషాహంకారం అంటేనే ఆమెకు నచ్చదు. బానిస భావాలతో తన శక్తి మీద తనకే నమ్మకం లేక ఒకే పరిధిలో గిరిగించుకుని బతుకుతూ తన కర్మని సరిపెట్టుకునే ఆడవాళ్లను అసహ్యించుకునేది. అదే కాంతి. స్త్రీలపై ఏ అత్యాచారాలు జరిగినా, ఏ అన్యాయాలకు వారు గురైనా తనే ముందుండి నిలదీసేది. ఆమెలోని ఆలక్షణాలే తనను ఆమెకు మరింత సన్నిహితం చేసినాయి. తనను మళ్లీ చదువుకోవాలని ప్రోత్సహించింది, నాన్నకు ధైర్యం చెప్పింది కాంతే. నాన్నకు మనోనిబ్బరాన్ని తనదైన హాస్యలాస్యంతో నూరిపోసింది కాంతే. కాంతి పరిచయమైంది మొదలు నాన్న తన బాధలను క్రమంగా మర్చిపోవటం మొదలెట్టారు. కాంతిని తన పెద్ద కూతురుగా చూసుకునేవారు. స్త్రీమూర్తికి సరైన ప్రతిరూపంలా సౌందర్యంతో భాసించే కాంతి అవసరమైన సందర్భాల్లో మగాడనే అహం వంచి తలదించుకునేలా చేయగలుగుతూ మరో ఆదిశక్తిలా రూపుదాల్చేది. కాంతి అంటే నాన్నకెంతో గౌరవభావం ఉండేది. ఆ రోజు కాంతి అన్నయ్య పెళ్లి సందర్భంగా సామర్లకోట వెళ్ళింది. తను కలవాలనుకున్న ఆ మనిషి అక్కడే ఉంటున్నాడు. అతడి అడ్రస్ సంపాదించి ఉంది తను. విడివిడిగా ఉంటున్న దంపతుల మధ్య చట్ట ప్రకారం వివాహ బంధం రద్దయ్యేందుకు ఉన్న వ్యవధి దగ్గర పడుతోంది. అది తెలిసి నాన్న మళ్లీ బెంగబెట్టుకున్నారు. తను ఎన్నోసార్లు ఉత్తరాలు రాసింది. కొన్నింటికి జవాబులొచ్చాయి, మరికొన్నింటికి రాలేదు. వచ్చిన జవాబులన్నీ తగిన సమయం వస్తే తనను తీసుకువెడతానని, వేచి చూడమని, ఏదైనా అదంతా నీ చేతుల్లోనే ఉందంటూ ఉండేది. కాంతి అన్నయ్య పెళ్లి, తరువాయి తంతు అన్నీ పూర్తయ్యాక కాంతితో బయలుదేరింది తను. అతని వ్యవహారము ముఖాముఖి తేల్చుకునేందుకు. ఆ రోజు ఆదివారం. అడ్రస్ వెతుక్కునేందుకు శ్రమ అనిపించినా అది వృధా కాలేదు. ఆ ఇంటి తలుపులు వేసి ఉంటే వెనక్కి మరలబోయిన తనకు ఇంటి లోపల నుండి సవ్వడి వినబడటంతో ఆగిపోయింది. మ్యూజిక్ ప్లేయర్లోంచి రాక్ మ్యూజిక్ తక్కువ స్థాయిలో వినబడుతోంది. మధ్య మధ్య గాజుల సవ్వడి. తన గుండె గతుక్కుమంది, చెవులకు పని చెప్పింది. రాణి, ఈరోజు ప్రత్యేకత ఏమిటో గుర్తుందా? అది అతడి గొంతే, సందేహం లేదు. ఏమిటి? అది స్త్రీ గొంతుక, అపరిచిత స్వరం. సరిగ్గా ఇదే రోజున 1 సంవత్సరం కిందట మన తొలి పరిచయం అయింది, మర్చిపోయావా? ఆ రోజు కుండపోతగా వర్షం. నిలువెల్లా తడిసిపోతూ తలదాచుకునేందుకు నేనుంటున్న గది వరండాలోకి వచ్చావు. తలుపు తీసి వణికిపోతున్న నిన్ను లోపలకు ఆహ్వానించా, బట్టలు మార్చుకోమని చెప్పాను. ఆగండి, అక్కడితో ఆగి ఇక్కడికి వచ్చేయండి. అయినా ఈరోజు ప్రత్యేకత ఆ గతమంతా తలుచుకోవడమేనా? సారీ, అర్థమైంది. నీవు అడిగిన ఫ్లాట్, టీవీ ప్లస్ గోల్డ్ బ్యాంగిల్స్ మర్చిపోలేదు లేడియర్.
అవును, మర్చిపోయింది లేదు, తెచ్చిపెట్టింది లేదు. అబ్బా, అందులా కట్ చేసి మాట్లాడకు. ఇదిగో మామగారు నుండి ఇవాళ రేపో మనకు రావాల్సిన కట్నం బ్యాలెన్స్ వస్తుంది. అది రాగానే మన డిజైర్స్ అన్నీ తీర్చుకోవచ్చును, సరేనా అన్నాడు. ఏడ్చినట్లుంది. ఆయన ఇచ్చే కట్నంతోనా? అది వచ్చేదెప్పుడు, మీరు నెరవేర్చేదెప్పుడు అంది. అంత తేలిగ్గా తీసివేయకు. మనకేం ఉత్తపుణ్యానికి ఇవ్వమని అనటం లేదు, వాళ్ళు బకాయి పడిందే ఇమ్మంటున్నాం అన్నాడు. అయితే అది వచ్చే వరకు కాచి కూర్చోవాలన్నమాట అంది. డోంట్ వరీ, ఆ డబ్బు 10 రోజుల్లోగానే ఇవ్వమని, లేకుంటే వాళ్లతో సంబంధమే పర్మనెంట్గా క్యాన్సిల్ చేసుకుంటామని నిన్ననే అల్టిమేటం ఇచ్చాను. ఆ గడువు పూర్తవటం ఎంతసేపని? చచ్చినట్టుగా రేపో ఎల్లుండో ఆ మొత్తం పంపేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఈ రెడీమేడ్ జవాబులు ఎప్పుడు ఉండేవే, నే పెడతా. అదేమిటి, ఆ జవాబులు వినేసి వెళ్ళిపోయేందుకైనా వచ్చావు? రాడియా, డోంట్ వేస్ట్ ద టైం, అతడి గొంతులో కాంక్షధ్వనిస్తోంది. ఇక ఆపై వినలేకపోయింది తను. ఆసరికే కాంతి తలుపును గట్టిగా తట్టసాగింది. లోపల నుంచి ఎవరది అని మెల్లిగా, తర్వాత గట్టిగా అరుపులు వినబడింది. ప్రతిగా కాంతి తలుపును గట్టిగా తట్టింది. కొద్ది క్షణాల తర్వాత ఆ ఇంటి కుడిపక్కన కాంపౌండ్ గోడకు మధ్యనున్న దారి నుండి వచ్చాడతడు. వస్తూనే తలుపు ముందర నిలబడి ఉన్న వారిని చూస్తూ కయ్యబారిపోయాడు. తర్వాత తేరుకుని ముఖం ఎర్రగడ్డలా చేసుకున్నాడు. ఎందుకొచ్చావు? ధిక్కరిస్తున్నట్లుగా అడిగాడు. క్షమించండి, మీ ఆనందానికి అడ్డు తగిలేందుకు రాలేదు, ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది తను. మరి ఎందుకు వచ్చినట్టు? డబ్బు తెచ్చావా అంటూ హూంకరించాడు. నాన్నగారి ఆరోగ్యం మళ్లీ విషమించింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయన్ను కష్టపెట్టించడం మంచిది కాదు, డాక్టర్లు అదే చెప్తున్నారు. అయితే దయచేసి మీరు వస్తే ఇద్దరం వెళ్లి ఆయన్ను పరామర్శిద్దాం. మనిద్దరి మధ్య పొరపచ్చాలు లేవని, చక్కగా కాపురం చేసుకుంటామని చెప్తే ఆయన ఎంతో సంతోషిస్తారు, కోలుకుంటారు. ప్లీజ్ మనం వెడదాం రండి. నో, మీ నాన్నగారి దగ్గరకు నేను వెళ్ళి వచ్చినట్లు తెలిస్తే మా నాన్న ఊరుకోడు. ఏమిటండి మీరు అంటున్నది? ఆయన పరిస్థితి విషమిస్తున్న సమయంలో కూడా మీరు ఇలా మాట్లాడటం భావ్యమా? దయచేసి ఆలోచించండి, మంచి మనస్సు చేసుకోండి ప్లీజ్. కట్నం బ్యాలెన్స్ ఏమైనా నీకు ఇచ్చి పంపాడా? అది చెప్పు ముందు. నాన్నగారి వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతోంది, వ్యాపారంలో పెట్టుబడికి అప్పులు చేస్తున్నా. అవన్నీ నేను అడగలేదు. 4 నెలల్లో మొత్తం బ్యాలెన్స్ అంతా సర్దుబాటు చేసి పంపిస్తామని చెప్పమన్నాడు అన్నయ్య. ఓహో, ఇప్పుడు ఉత్త చేతులతో వచ్చావన్నమాట. చూడు, నీవు మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటే ఆ బ్యాలెన్స్ మొత్తంతో రా, లేకుంటే రానే వద్దు పర్మనెంట్గా. అర్థమైందా? ఇక వచ్చిన దారిని ఎప్పో. ఆ క్షణాన తనకు తన తండ్రి పరిస్థితి, ఆ దీనవదనం గుర్తుకు రాకుండా ఉంటే ఎలా రియాక్ట్ అయి ఉండేదో తెలియదు. కానీ ఆ పరిస్థితికి పూర్తిగా లొంగిపోయింది. ఏమండి, ఏమిటండి ఈ ధోరణి? మా పరిస్థితి తెలిసి కళ్ళనీళ్ళు ఉబికి వస్తుండగా బలవంతంగా ఆపుకుంటూ అంది. తెలిసి అర్థం చేసుకున్నాను కనుకనే ముందు జాగ్రత్త కోసమే నేను అడుగుతున్నాను అన్నాడు. అంటే ఏముంది, మీ నాన్నకు పెద్ద క్లాత్ బిజినెస్ ఉండేది, నీవు పెద్ద కూతురువని, పెళ్లిలో ఘనంగా అన్నీ ముట్టజెప్తాడని, అల్లుడి మర్యాదలు నెరవేరుస్తాడని భావించి మా నాన్న ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. బట్ కథ అడ్డం తిరిగింది, పరిస్థితి తారుమారైంది. ఇస్తానన్న కట్నంలో సగం కూడా ఇవ్వలేదు. ఇక డబుల్ కాట్ బైక్, గోద్రేజ్ బీర్వా, ఫ్లాట్ టీవీలకు దిక్కేలేదు. ఇక ఈ స్థితిలో మీ నాన్న నాకు ఇంకేం మర్యాదలు తీరుస్తాడు? అల్లుడి గౌరవం కాపాడతాడు? మీ నాన్న వైద్యానికి ఇప్పటికే అప్పులు చేశారు. రేపో నేడో అన్నట్టు మనిషికి వైద్యం కోసమని అప్పుల మీద అప్పులు చేస్తున్నారు తప్ప భవిష్యత్తులో కాపురం చేసుకుని హాయిగా బతకవలసిన నీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు. సరే, ఇప్పుడైనా మించిపోయింది లేదు, నేను చెప్పినట్టు చేస్తే. ఏమిటది, ఇదివరకే చెప్పాంగా, ఆ ఇల్లు కాస్త అమ్మేస్తే అటు అప్పులు తీర్చేయవచ్చు, ఇటు ఇవ్వవలసిన కట్నాలు వగేరా ఇచ్చి నిన్ను హాయిగా కాపురానికి పంపించవచ్చు. అప్పులు తీరి కూతురు కాపురం నిలబడిందంటే మీ నాన్నకు మిగిలింది ఆనందమేగా. కాదు చిప్ప, అంతవరకు సహనంతో ప్రేక్షకురాలి పాత్ర పోషించిన కాంతిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. చూడండి మిస్టర్, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య పుట్టింటి వాళ్లు కష్టాల్లో ఉంటే ఓ భర్తగా ప్రవర్తించే తీరిదేనా? తన భర్త అసలు రూపమేమిటో తెలిసి గుండె పగిలిపోకుండా ఇంకా మిమ్మల్నే ప్రాధాన్యపడుతున్న భార్యను చూసి కరగని మీది గుండెనా? గుండ్రాయా, కాంతిలో ఆవేశం రాజుకుంది. అతిగా వాగుతున్నావు, ఎవరు నువ్వు?
కనబట్టలేదా ఇలాంటి వాళ్లకు బ్రెయిన్ వాషింగ్ ఇచ్చే మిషన్ ని? తన చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని సమ్మోహనపరచగల కాంతి అప్రకాళీయ అయ్యింది. కాంతి ప్లీజ్ ఆవేశపడకు, ప్రాధేయపడింది తను. ఇంకా ఏమిటి గీత ఆవేశపడకపోవటం? కట్టుకున్న భార్యవు నీవుండగా ఇంకో ఒగలాడితో కులుగుతూ అది జనాల్ని మభ్యపెట్టేలా ఇంటి ముందు తాళం వేసుకుని ఇంటి లోపల మరీ నిర్వాకం చేస్తున్న విషయం ప్రత్యక్షంగా చూస్తూ ఎలా సహించి ఊరుకుంటున్నావు? కాంతి, అన్నీ చూస్తూ ఏమీ తెలియని దానిలా క్షమించేసి దయచేసి రండి, మా నాన్నను కాపాడండి అని మొత్తుకుంటున్నా. అయినా వినిపించుకోకుండా డబ్బుకు ముడిపెట్టుకుని మాట్లాడుతున్న మనిషిని ఇంకా భర్తగా ఎలా అంగీకరిస్తున్నావు గీత? ప్లీజ్ ఆవేశం వద్దు కాంతి, నన్ను ఆపకు. ఇలాంటి బ్రూట్ని నయవంచకుణ్ణి పట్టుకుని చట్టానికి అప్పగించి బుద్ధి చెప్పాలి. కాంతి ఆవేశంతో ఊగిపోవటాన్ని చూసి భయపడిపోయింది తను. ప్లీజ్ కాంతి గారు, మీరు నాతో వచ్చింది ఇలా ఆవేశపడిపోయేందుకేనా? చెప్పండి ప్లీజ్. కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతుండగా వేడుకుంది. అప్పటికే ఒక్కొక్కరు అక్కడకు చేరుకోవటం మొదలైంది. తన కాపురం సంగతి బహిరంగమైపోసాగింది. పిచ్చి గీత, నీతో వచ్చాను గనుకనే కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక నిలదీస్తున్నాను. కరుణించమని ప్రాధేయపడుతున్న నిన్ను క్రూరంగా ఈ మనిషి వంచిస్తోంటే చూడలేక అదేమిటని ఖండిస్తున్నాను. నేను కాదు, నీవు కూడా నిలదీయాలి గీత. అలా నిలదీయలేనప్పుడు, ఖండించలేనప్పుడు మనం చదువుకున్న చదువులకు అర్థం లేదు, విలువలేదు. ఏది, నువ్వింతగా కన్నీళ్లు పెట్టుకుంటున్నా ఈ మనిషి ఏ కాస్తైనా చెలిస్తున్నాడా? ఏది, మానవత్వం ఉన్న మనిషి అయితే నీ వెంట వస్తున్నానని ఒక్క మాట చెప్పమను. నేను ఇతని కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటాను. ఏమండి కాంతి, నా బాధ చూసి తట్టుకోలేక అంటోంది. అపార్థం చేసుకోకుండా నాతో రండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటాను. కదిలి వెళ్ళి కాళ్ళు పట్టుకోబోయింది. వచ్చిందాని ఒక్కత్తివే రాకుండా ఈ బిచ్చిని ఎందుకు వెంట పెట్టుకొచ్చావు? అంతే, కాంతిలో ఆవేశం భళ్ళుమంది. యూ రాస్కల్ స్కౌండ్రల్, ఏంట్రా పూస అంటూ అతడి చెంపలు చెళ్ళు చెళ్ళు మనిమించేసాగింది. అతడు తీవ్రంగా ప్రతిఘటించబోయాడు. అందుకు అవకాశం ఇవ్వలేదు కాంతి. చొక్కా కాలర్ని దొరకబుచ్చుకుని బయటకు లాక్కువచ్చి మళ్లీ రెండు చెంపల్ని వాయగొట్టేసింది. అతడు రెచ్చిపోతూ నోటికొచ్చినట్టు వాగసాగాడు. ఈసారి చెప్పు తీసి తవ్వడ విన్యాసం ప్రదర్శించింది. ఇంకో మాట బయటకొచ్చిందంటే నిన్ను నిలువునా చీరేస్తా, జాగ్రత్త. రౌద్రమూర్తి అయిపోయి కంపించిపోసాగింది కాంతి. అంతే, ఆ దృశ్యంతో తను కళ్ళు బయర్లు కమ్మినట్లయి ఓ పక్కకు ఒరిగిపోతుండగా ఎవరో వచ్చి తనను పడిపోకుండా పట్టుకున్నారు. అతి కష్టంగా తనను తాను కంట్రోల్ చేసుకోవటానికి, నిలదొక్కుకోవటానికి ప్రయత్నించసాగింది. అతడు పిచ్చి పిచ్చిగా భయంకరంగా ఏదేదో అరుస్తున్నాడు. మళ్ళీ చెప్పు తీసి పొండురాలు కొడతాను, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి నల్లిరొడ్డున నిలబెడతా, వెళ్ళా ఉండగా మరొక దాంతో కులుకుతున్నావని చెప్పి నిన్ను జైల్లో దోయిస్తా అంటూ హుంకరించసాగింది ఆవేశం అవధులు దాటుతున్న కాంతి. రెచ్చిపోయి కాంతి మీద కొరగబోతున్న అతడిని ఆసరికే ఆ చోటుకొచ్చి చూస్తున్న లోపలి స్త్రీ ఒక్క ఉరుకున వచ్చి ఇద్దరి మధ్య అడ్డంగా నిలబడిపోయింది. చుట్టూ మూగిన వారిలో ఓ ఇద్దరు వచ్చి అతడిని అడ్డుకున్నారు. అతడు కట్లు తెచ్చుకున్న ఆంబోతులా ప్రవర్తించసాగాడు. ఇంత ధైర్యమే నీకు? నా ఇంటికి వచ్చి నాపైన చేయి చేసుకుంటావా? ఎవత్తివే నీవు? నీ సంగతి ఏదో పూర్తిగా చూడందే, నేను ఇక్కడి నుంచి కదలనివ్వనే. ఏ వదలండి అంటూ గింజుకోసాగాడు. నా సంగతి చూస్తావా? నువ్వు మగాడివైతే రా చూడు చూడరా అంటూ చెప్పు తీసి ఆడసింహంలా లంఘించబోయిన కాంతి కాళ్లకు అడ్డుపడి బోరున విలపించసాగింది తను. వద్దు కాంతి ప్లీజ్ వద్దు, పగవాడికి కూడా ఈ పరిస్థితి వద్దు, పద వెళ్ళిపోదాం, వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడుస్తున్న తనను జాలిగా చూసింది ఆ స్త్రీ. ఏ ఎవత్తవే నువ్వు? సిగ్గులేదు? పెళ్లిన ఈ వెధవతో కులుగుతూ సాటి ఆడదాని బతుకులో నిప్పులు పోస్తున్నావు? ఛీ, నువ్వు ఆడదానివేనా? కాంతి తన ఆవేశాన్ని ఆ స్త్రీపైన మరల్చింది. క్షమించండి, ఇప్పుడే నేను అసలు విషయం తెలుసుకున్నాను అంటూ తలదించుకుని నిలబడింది ఆ స్త్రీ. ఏ ఇంతవరకు ఏం తెలియకనే కులుగుతున్నావా? లేదు, కొంతవరకు తెలుసు. ఇతనికి పెళ్ళయిందని, మామగారు కొంత కట్నం బాకీ పడ్డారని, ఆ డబ్బుతో కొన్ని అవసరాలు తీరుతాయని ఈ మనిషి చెప్పగా మాత్రమే తెలుసు. కానీ మీకు తెలియంది ఒకటుంది. ఏమిటది? చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగాను. ఎందరితోనూ వంచితపడ్డ నేను గౌరవంగా బతికే అవకాశాన్ని కోల్పోయాను. చివరికి గతిలేక కొందరిని ఆకర్షించి పొట్ట పోషించుకుంటున్నాను తప్ప
ఎవరి కాపురాల్లోనూ నిప్పులు పోయాలని చూసేదాన్ని కాదు. అమ్మా, మీరిక్కడ జరిగిందంతా చూసి కూడా గుండె పగిలిపోకుండా మీ భర్తను కాళ్ళ వేళాపడి ప్రాధేయపడుతున్న తీరు చూస్తుంటే మన స్త్రీజాతి మొత్తం మీదనే నాకు జాలి కలుగుతున్నది. ఈ ప్రపంచంలో స్త్రీ అన్న ప్రాణిని పుట్టించిన వాడి మీద కూడా అసహ్యం పుడుతుంది. ఇప్పుడు కావలసినవి జాలి అసహ్యాలు కావు. నీ చేతనైతే ఈ కామాధుడి కళ్ళు తెరిపించు. కాంతి కళ్ళెగరేసింది. వినోద్, ప్లీజ్ మీ భార్య మాట మన్నించండి. ఆమెను తీసుకుని వెళ్ళండి. మీ మామగారిని పరామర్శించండి. మీ భార్య ఆవేదనను అర్థం చేసుకోండి ప్లీజ్, అభ్యర్థించసాగింది ఆ స్త్రీ. భేష్, బాగుంది, ఒళ్ళమ్ముకునే నువ్వు నాకు చెప్పేదానివయ్యావా? నిన్నసలు మీరు నన్ను ఇవన్నా బాధపడను. ప్లీజ్ మీ భార్య కన్నీళ్ళని అర్థం చేసుకోండి. ఆమెతో కలిసి వెళ్ళండి, కాదనకండి. షటప్, ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులు. ఏం, మీకు కూడా వేరే చెప్పాలా? ఏ, ముందే అందరూ ప్లాన్ చేసుకుని కట్టగట్టుకుని దిగారా? గెట్అవుట్, గెట్అవుట్ ఐజే అరవడం మొదలెట్టాడు. ఏం గీత, అర్థమైందిగా? ఇంకా చూస్తావేం, ఏం మొహం పెట్టుకుని ఇక్కడ నిలబడతావు? రా, ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది పద. ఏమండి, తన ఏడుపు తన గొంతులోనే నొక్కేస్తోంది. గొంతు దాటి ఏ మాటను బయటికి రానివ్వటం లేదు. వెళతావా, మెడపట్టుకుని గెంటించమంటావా? గీత వచ్చేయ్, ఈ మూర్ఖుడు నిన్ను నడి రోడ్డు మీద నెట్టేయకముందే వచ్చేయ్. వచ్చే ముందు ఇలాంటి నయవంచుకుల్ని, కట్న పిశాచుల్ని ఏరేస్తానని శపథం చేసి మరీ వచ్చేసే. ప్లీజ్ ఏమండి, ఒక్కసారి రండి. మీరు తప్పక వస్తారని నాన్నకు ఆశ కలిగించానండి. ఆ ఆశతోనే ప్రాణం నిలబెట్టుకుని మరీ మీకోసం ఎదురు చూస్తున్నానండి. అతను వికటంగా నవ్వాడు. పో, నాకు ఆశ ఉంది. ఆ ఆశ ముందు నెరవేర్చమని చెప్పు. పో. ఏమండి? ఏమిటి గీతాన్ని పిచ్చి, వీడు నీతో వస్తాడని, మారిపోయి నిన్ను తలకెత్తుకుంటాడని భ్రమపడుతున్నావా? నో నో, ఇలాంటి టోటల్ పాయిజన్ ఉన్న నీచులు ఎన్నటికీ మారరు. ఫ్యాక్ట్ తెలుసుకో. ఒళ్ళు కొవ్వెక్కిందా, వెధవల్లారా, గెట్అవుట్ అని దూసుకుపోతున్న అతడిని గట్టిగా వాటేసుకుంది ఆ స్త్రీ. అతనిపైకి ఉరకబోతున్న కాంతి కాళ్ళు పట్టుకుంది తను. ఛా గీతా, ఎందుకే ఈ వెధవల గురించి నా కాళ్ళకు అడ్డుపడుతుంటావు? వాడి మాటలకి ప్రవర్తనకి 7 తరాలు గుర్తుండిపోయేలా నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించేదాన్ని. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నది నీలాంటి వాళ్ల ముందు ప్రదర్శించడానికా? షిట్, అడ్డుపడిపోతున్నా. నన్ను చేతకాని దానిలా కట్టుబడేస్తున్నా. లే, తన భుజాన్ని గట్టిగా నొక్కి లేవదీయబోయినా వదల్లేదు తను. అయినా అందరూ చేరి గారడీ చూస్తున్నట్లుగా చూడటాన్ని గమనించి వారిపై విరుచుకుపడిపోయింది కాంతి. ఏంటి, మీరంతా వచ్చి ఇక్కడేదో గారడీ చూస్తున్నట్లుగా చూస్తున్నారే? వీడి నిర్వాకం ఏమిటో స్వయంగా చూస్తూ కూడా నిల్చున్నారే? మీకు ఈ అమ్మాయి లాంటి చెల్లెలో కూతురో ఉంటే, ఆమె బతుకు ఇలా తగలడుతూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండిపోతారా? మాట్లాడరేం, స్పందించరేం అంటూ కాంతి తన చేతిని పట్టుకుని లాక్కుపోసాగింది. తనకు స్పృహ కోల్పోతున్నట్టుగా అనిపించసాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెలిసేటప్పటికీ తను ఓ ఇంట్లో మంచం మీద అచేతనంగా ఉన్నట్టు, తన పక్కన కాంతి, ఆమె అమ్మగారు ఉన్నట్టు లీలగా జ్ఞాపకం. తాళి కట్టినా భార్యగా గుర్తించని, ఆదరించని, మనిషి దగ్గర భంగపడి వెనక్కి తిరిగి వచ్చిన తనకు అన్ని విషయాల్లోనూ బాధటగా నిలిచింది కాంతి. తనకు తండ్రికి ఎంతగానో ధైర్యాన్ని నూరిపోసింది. అన్ని వేళలా నాన్నను కనిపెట్టుకుని ఉంటూ వైద్య చికిత్సలు చేయిస్తూ కోలుకునేలా చేసింది. నాన్నకు అయ్యే వైద్య ఖర్చులు తనే పెట్టుకునేది. ఎంత వారించినా కూడా వినిపించుకునేది కాదు. తన ఇంట్లోకి వచ్చి అందరినీ నవ్విస్తూ గతం ఏమాత్రం గుర్తుకు రాకుండా చేసేది. అలా కాంతి ఇస్తున్న ప్రోత్సాహం, ధైర్యం విసిరే చెనుకులతో తమకు తెలియకనే కాలం కరిగిపోయేది. తమ ఆశ ఫలించింది. పక్షపాతం కమ్మి మాట కూడా మూగబోయిన నాన్న మళ్లీ కోలుకుంటూ మాట్లాడగలిగారు. ఒక మనిషి ఆసరాతో చక్కగా నడవగలుగుతున్నారు. ఫిజియోథెరపీ వలన మునుముందు నడక మరింత మెరుగుపడుతుందని డాక్టర్లు చెప్పారు. కాలం ఏ గాయానైనా మాన్పగలదంటారు, కానీ ఏమూలనో తనలో ఆ గాయపు అవశేషాలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. నాన్న క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిన వినోద్ ఓర్చుకోలేక తనపై లేనిపోని అభాంటాలు వేసి దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు. అవేవి నాన్న చెవిన పడకుండా తను ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకుందో ఆ దేవుడికే తెలియాలి. కానీ అలా ఎన్నాళ్ళని జాగ్రత్త వహించగలదు? ఏదేమైనా తన విషాద నాటకానికి ఓ సుఖాంతం ఇవ్వాలని నిశ్చయించుకుంది.
డబ్బు కోసం, ముఖ్యంగా కట్నం పేరున వచ్చే తన డబ్బు కోసం తనని తన వాళ్ళందరినీ దారుణ మానసిక వ్యధకు గురిచేసిన ఆ మనిషికి సరైన గుణపాఠం చెప్పాలి. తను చేయబోయే పనిని లోకం హర్షిస్తుందా విమర్శిస్తుందా అన్నది తనకు అనవసరం. కాంతి తను కలిసి ఓ పథకం వేశారు. కట్నం బ్యాలెన్స్ ఇస్తాం, సిద్ధంగా ఉండమని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరికీ కబురు పంపారు. కాంతి దగ్గర నుండి తెచ్చిన డబ్బులు కట్నం బ్యాలెన్స్ ఇస్తున్నట్టు ఇచ్చి పోలీసులకు పట్టుబడేలా చేశారు. తండ్రి కొడుకులు ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. కానీ కేసులో ఉన్న వీక్ పాయింట్ను వెతికి పట్టుకుని విడుదలయ్యారు. ఈసారి కాంతి స్వయంగా ప్లాన్ వేసింది. అందుకు ఓ బాధితుడు కారణం. తను సెక్రటరీగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యుల సహకారం తీసుకుంది. ఆ సంస్థను ఆశ్రయించిన ఆ వ్యక్తికి న్యాయం చేసేందుకు సంకల్పించుకుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు పద్ధతిలో ఆ ప్లాన్ రచించబడింది. తేరగా వచ్చే డబ్బంటే ఆ వ్యక్తి పడి సస్తాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాలు వ్యసనాలు మరిగినవాడు. గతం నేర్పిన గుణపాఠాలు అతన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి. ఈసారి తిరుగులేని విధంగా పగడ్బందీగా పథకం వేసి అతను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ వారికి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడేలా చేసింది. కొత్త నేరంతో పాటు పాత నేరము రుజువు చేయించింది. కోర్టు బెయిల్ లేని విధంగా సెక్షన్లతో అతడిపై ఛార్జిషీట్ రాసి దాఖలు చేయడమైంది. అతడు అరెస్ట్ అయ్యాడు. కోర్టు విచారణ జరిపించి నేరస్తుడిగా రుజువు పరిచింది. ఫలితంగా 6 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. అలా ఆ కథ అంతటితో ముగిసిందే అనుకుంది తను. కానీ అతడితో తనకున్న బంధం తీరిపోలేదంటుంది సమాజం. అందుకు పరిష్కారం జరగాలి. కట్టుకున్న స్త్రీలో ప్రేమమూర్తిని మాతృమూర్తిని చూడగలిగినవాడే తప్ప ఆ స్త్రీలో వేసని బానిసని చూస్తూ అవసరమైనప్పుడల్లా డబ్బులు తెచ్చిపెట్టగల యంత్రంలా భావించేవాడా భర్త? కాదు, కాలేడు అన్న సత్యం తనలో ప్రగాఢమైన ముద్రను వేసింది. వివాహ వ్యవస్థ నానాటికీ దిగజారిపోతూ భ్రష్టుపట్టిపోతున్న ఈ రోజుల్లో తెగించి మూఢనమ్మకాలు సాంప్రదాయాల సంకెళ్లు తెంచుకోలేక తీవ్ర మనోవ్యధకు గురైపోతూ ఉండే తన లాంటి వాళ్లందరికీ తనే మార్గదర్శకురాలు కావాలనుకుంది. తన మనసుకు ఓ పవిత్ర బంధంగా కాక మెడకు ఓ బురితాడులా మారిన ఆ తాళిబంధాన్ని తెంచి ఏ అగ్ని తమకు సాక్షిగా నిలిచిందో ఆ అగ్నికే దాన్ని అంకితం చేసింది. అంతేకాదు, విడాకులు తీసుకుని చట్టపరంగానూ ఆ వ్యక్తితో ముడిపడిన బంధం తెంచేసుకుంది. అలా మళ్లీ స్వతంత్రమైన తన చదువు కొనసాగించింది. పూర్తిగా దానిలో లీనమైంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. కాంతి సహచర్యం మార్గదర్శకత్వాల్లో తన నూతన జీవిత చిత్రాన్ని చిత్రించుకోసాగింది. నవ్వుతూ బతకటం ఓ వరం. అది ఒకరిస్తే వచ్చేది కాదు. ఆ వరాన్ని మనకు మనమే ప్రసాదించుకోవాలి. చీకటి లేనిదే వెలుక్కు విలువలేదు. దేన్నైనా ఆశ్రయించనిదే వెలుక్కు ఉనికి లేదు. అంచేత సర్వం ద్వయాత్మకమైన ఈ ప్రపంచంలో రెండింటినీ భరిస్తూ సహిస్తూ బతకాలి. తప్పదు, విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. అలాగని చెప్పి చేతులు ముడుచుకుని కూర్చోకు. నీ విధిని నీవు తప్పక నెరవేర్చాలి. ఫలితం వైపు చూడొద్దు. దాన్ని ఇవ్వగలిగేది మళ్లీ ఆయనే. అపోలో యాత్రలు 10, 13ల ఫలితం దక్కలేదు. కేవలం 11, 12లే విజయం సాధించాయి. అన్ని యాత్రలకు లక్ష్యం ఒక్కటే, టెక్నాలజీ ఒకటే, వాటిని సాధించిన జ్ఞానం ఒకటే. కానీ ఫలితాలు మాత్రం వేర్వేరయ్యాయి. కనుక మనం ఇందులో అర్థం చేసుకోవలసింది ఒక్కటే, జయాలు అపజయాలు పూలు ముళ్ళు ఎన్ని ఉన్నా ఈ పయనం ఆపవద్దు, నీ లక్ష్యం మరవద్దు. హిలారియస్గా జోక్స్ వేస్తూ అల్లరల్లరిగా గంతులు వేస్తూ ఎగిసిపడే కాంతి ఒక్కోసారి ఉన్నట్టుండి గొప్ప వేదాంతిలా అయిపోయేది. శతవర్షీయశిల అనుభవాల పాఠాల్ని పిండి అరచేత్తో ధారపోసే కాంతి పట్ల ఆరాధన అనురాగం పెంచుకునేది. దాని పర్యవసానంగా తమ మధ్య అనుబంధం మరింతగా పెనవేసుకుపోయింది. కాలం గడిచే కొద్దీ మరింతగా. ఆ కాంతి కారణంగా తను ఎంతో ప్రభావితం అయింది. ఎన్నెన్నో విషయాలను గురించిన ప్రాథమిక జ్ఞానం అవగాహన పెంచుకుంది. విశ్లేషణ తార్కికతలను వంటబట్టించుకుంది. కాలేజీలో నేర్వని ఎన్నో గొప్ప జీవిత పాఠాలను కాంతి ద్వారా నేర్చుకుంది. కాంతి తను కూడా తన జీవితానికి ఓ లక్ష్యం నిర్దేశించుకుంది. దాన్ని సాధించుకుంది. కాంతి వల్లనే ఆ హోదాకు ఎంతో కాంతి వచ్చిందని ఎందరో చెప్తూ ఉండటం తను విన్నది. కాంతి తన జీవిత కాంతి మాత్రమే కాదు, ఇప్పుడు కాంతి ఐపీఎస్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏమా గీత, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చావు, నిన్ను అలసటగా ఉన్నావని అడగలేదు, బాగా చేసావు కదా, ఏ కంపెనీ అది అడుగుతున్న తండ్రికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు గీతికకు. నేనేనమ్మా, ఉలిక్కి పడింది, తానేదో పరధ్యానంలో ఉన్నట్టు నాన్న అనుకోకూడదు.
అబ్బే ఏం లేదు నాన్న, ఇంటర్వ్యూ బాగానే అయింది. ఏ విషయమో తర్వాత చెప్తానన్నారు నాన్న, నవ్వుతూ అంది. అంతేలేమ్మా, వెంటనే చెప్పరు. పోనీలే, ఆ ఉద్యోగం వస్తేనే రాకపోతేనే, ఈ రోజుల్లో అన్నింటికీ లంచాలు రికమెండేషన్లే కదా. తండ్రి మళ్ళీ నిర్వేద స్థితిలోకి పోతున్నట్లుగా భావించింది గీతిక. నాన్న, నేను అలా ఓ పని మీద వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటపడింది. అలాగేనమ్మా. అక్కడితో రామయ్య కూతురి ఇంటర్వ్యూ సంగతి విడిచిపెట్టి తన లోకంలోకి వెళ్ళిపోయాడు. ఊహలు వాస్తవాలైతే అది ఓ రకమైన గొప్ప ఉద్వేగ స్థితి. దాన్ని సరిగ్గా వర్ణించేవాళ్ళు ఉండరు, అనుభవించేవాళ్ళు తప్ప. లేకుంటే ఈ ఇంటర్వ్యూ ఏమిటి? బతికి చెడ్డ ఓ వస్త్ర వ్యాపారి కూతురైన తనెక్కడా? ఓ మాజీ సంస్థానాధీశుడెక్కడా? చిన్నగా నవ్వుకుంది గీతిక. కృష్ణతేజ పేరు వారి రాజరికానికి తగ్గట్టే ఉంది. తన మూడవ జవాబు విన్న తర్వాత ఆయన కళ్ళద్దాలు తీసి తనను చూసి చిరునవ్వుతో అభినందించారు. అప్పుడు అనుకుంది, ఎంత అందంగా ఉన్నారు అని. గుణము సంస్కారాల గురించి తెలియకపోయినా ఆయన తండ్రి రఘుతేజ గారిని బట్టి అవి ఉన్నతంగానే ఉంటాయని నిస్సంశయంగా నమ్మవచ్చు. వారి విషయంలో తను పొరపాటు పడే అంశాలేవి తనకు తారసిల్లలేదు. కానీ వారికి తన గతం తెలియాలి, తెలియ చెప్పటం తన బాధ్యత కూడా. తన గతం తెలిసి వారు ఇష్టపడినట్లయితే ఆ విషయాలన్నీ నాన్నకు చెప్పొచ్చు. నిజానికి చదువు, ఆ తదుపరి తన వారికి భారం కాకుండా తన కాళ్లపై తను నిలబడేందుకు ఏదైనా ఉపాధి గురించి తప్ప మళ్లీ తన వివాహం గురించిన ఆలోచనలు తనకెన్నడూ కలగలేదు. ఎప్పుడూ తన లక్ష్య సాధనకు సంబంధించిన ఆలోచనలే తప్ప వేరే ఏవీ చుట్టుముట్టలేదు, కనీసం స్పర్శించనైనా లేదు. కానీ నేడు కృష్ణతేజ తనలోని స్త్రీ సహజమైన ఆలోచనలకు ఆశలకు ప్రేరణయ్యారు. ఎంత వద్దనుకున్నా సరే ఆ తలపులతో ఉండి ఉండి పులకరింతలు వస్తున్నాయి. ఏమిటి విచిత్రం, ఎందుకు ఈ మార్పు అనుకుంటూ తనలో తానే విస్తుపోసాగింది గీతిక. చివరకు ఓ దృఢమైన నిర్ణయానికి వచ్చింది. రఘుతేజకు తన గతమంతా సంక్షిప్తంగా రాసింది లేఖ రూపంలో. దాన్ని పోస్ట్ చేశాక అనుకుంది, నాన్నకు ముందుగా చెప్పకుండా చేయడం తప్పేమో అని. కానీ నాన్నకి ఇదంతా తెలిస్తే మళ్లీ ఆయనలో అలజడి రేగవచ్చు. ఇప్పుడున్న ప్రశాంతత మళ్లీ భగ్నం కావచ్చు. ఆ పరిస్థితిని మళ్లీ ఆహ్వానించటమా? నో. రఘుతేజ గారి నుండి పాజిటివ్ రిప్లై వస్తే విషయమంతా నాన్నకు చెప్పొచ్చు. ఆయన ఎంతో సంతోషిస్తారు, తనకు ఉద్యోగం కన్నా ముఖ్యంగా తన పెళ్లినే కోరుకుంటారు. నెగిటివ్ రిప్లై వస్తే ఏ సమస్య లేదు, జరిగిందంతా ఓ కలలా తనలోనే అదృశ్యమైపోతుంది. తనకు తానే సర్ది చెప్పుకుంది గీతిక. జరిగిందంతా కాంతికి రాసింది. రెండు ఉత్తరాలను ఒకేసారి పోస్ట్ చేసింది. వారం రోజుల్లోగా ప్రత్యుత్తరం వచ్చింది. అదృష్టవశాత్తు పోస్ట్ మ్యాన్ దారిలోనే కనబడి కవర్ను తనకిచ్చాడు. ఆత్రంగా తీసి చదివింది అక్కడే. సౌభాగ్యవతి గీతిక, ఆశీస్సులు. అందము, తెలివితేటలు, సూక్ష్మబుద్ధి మాత్రమే కాదు, నిజాన్ని నిర్భయంగా నిజాయితీగా చెప్పుకున్న నీవు మాకు మనస్ఫూర్తిగా నచ్చావమ్మా. డబ్బుతో ముడిపడ్డ ఈ లోకంలో నేర్పుగా వ్యవహరించగలిగే విజ్ఞత ఉన్న నిన్ను పొందబోయే వ్యక్తి నిశ్చయంగా ఇంతో అదృష్టవంతుడై ఉండాలి. ఆ అదృష్టవంతుడయ్యే భాగ్యం మా కృష్ణతేజకి ఇవ్వగలవా గీతిక? ఇస్తావన్న ఆశతోనేనమ్మా ఈ లేఖ రాస్తున్నాను. మీ తల్లిదండ్రులకు నా నమస్కారములు. రఘుతేజ. గీతిక తన కళ్లను తానే నమ్మలేకపోయింది. తన గతం తెలిసి అంగీకారం తెలిపిన రఘుతేజ విశాల దృక్పథానికి, సంస్కారానికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది. ఇంటికి వస్తూనే నాన్నా నాన్నా, సంతోషాతిశయంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. ఏమిటమ్మా? కూతురి పిలుపులో కొత్తదనమేదో ధ్వనించగా ఆశ్చర్యంగా చూశాడు రామయ్య. వారు ఉత్తరం రాశారు. ఎవరమ్మా? అదే ఇంటర్వ్యూకి వెళ్ళానుగా, వాళ్లే. ఆహా, వాళ్ళ ఉద్యోగం ఇస్తామన్నారా? రామయ్య ముఖం విప్పారింది. ముందు ఉత్తరం చదువు నాన్న, తడబడుతూ ఉత్తరం ఇచ్చింది. రామయ్య ఉత్తరం అందుకుని చదివాడు, మళ్లీ చదివాడు. ఏమిటమ్మా, నాకేం అర్థం కావడం లేదు, ఏమిటిదంతా అన్నాడు. అది అది అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాన్న. భలే దానివమ్మా, ఏ ఉద్యోగమో ఏ కంపెనీయో చెప్పడానికి కూడా అలా సంశయించాలా? అది కంపెనీ ఏం కాదు నాన్న, ఓ వ్యక్తి, అంటే ఓ గొప్ప వ్యక్తి. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు వివాహం కోసం. వివాహం కోసం? ఆగిపోయింది గీతిక. నీవు అంటున్నదేమిటో ఒక్క ముఖం కూడా అర్థం కావటం లేదమ్మా. రామయ్య కూతుర్ని వింతగా చూశాడు.
ఏ విషయము సూటిగా స్పష్టంగా చెప్పే కూతురు ఎన్నడూ లేనిది, ఇంతగా తడబడిపోతోంది ఏమిటి అనుకుని వివరంగా చెప్తాను. విన్నాక నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాన్న. పర్వాలేదు చెప్పమ్మా. రఘుతేజ గారు ఒకప్పటి రాజరికానికి చెందినవారు, ఎంతో వైభవంగా బతికారు. ఇప్పుడు ఆ వైభవాలు అవి వారికి లేవు. ఆయన తన కుమారుడికి తగిన వధువును ఎంపిక చేసేందుకు పిఏ పేరున ఈ ఇంటర్వ్యూల వంటివి ఏర్పాటు చేశారు. ఇంటర్వ్యూ చేయబడిన నలుగురిలో నేను అన్ని విధాలా నచ్చానట. ఇక వారి కుమారుడితో వివాహానికి మన అంగీకారం కోసమే ఈ ఉత్తరం రాశారు. ఏమిటి, పెళ్లికి ఇంటర్వ్యూ చేశారా? పడకుర్చీలో నిటారుగా కూర్చుని విచిత్రంగా చూడసాగారు కూతుర్ని. వంటగదిలోంచి అంతా వింటున్న వర్ధనమ్మ గబగబా వచ్చింది. ఏం చోద్యం, ఉద్యోగాలకు చదువులకు ఇంటర్వ్యూలు విన్నాము కానీ పెళ్లికి ఇంటర్వ్యూలు చేశారా? అవునమ్మా. నీవు అంగీకరించావా? ఏమిటి అంగీకరించావా? నీకు ఇదివరకు పెళ్ళై ఉన్న సంగతి వాళ్ళకు తెలుసునా? తెలీదు, నేనే చెప్పాను. అందుకు వాళ్ళ అభ్యంతరం చెప్పలేదు. వాళ్లకు సరే, మనకు అభ్యంతరం ఉందని వాళ్ళకు చెప్పలేకపోయావా అమ్మా? అవునమ్మా, మన దురదృష్టం కొద్దీ నీ పెళ్లి జరిగి భగ్నమైపోయింది. తర్వాత జరిగిన దానికి తెలిసిన వాళ్ళందరూ నిన్ను మమ్మల్ని వింతగా చూస్తూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ నువ్వు పెళ్లి చేసుకుంటే బరితెగించిన దానివిగా మళ్లీ నీపై ముద్రపడుతుంది. ఆ తర్వాత నీ చెల్లెలికి సంబంధాలు వస్తాయా అని. అమ్మా, నీవు మళ్లీ పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటే తల్లిదండ్రులుగా మాకన్నా ఎక్కువ ఎవరు సంతోషిస్తారమ్మా? కానీ ప్రస్తుతం నీ పెళ్లి నీ చెల్లెలి పెళ్లికి అడ్డుగా నిలుస్తుందేమో అన్నదే మా భయం. వర్ధనమ్మ గొంతు బొంగురుపోయింది. లేదు, ఏ భయమూ లేదు. మా అమ్మ తాను సస్తానేమోనని పెళ్లి జరిపించేయమంటూ పట్టుబట్టిన కారణంగా పిల్ల మనస్సును వయస్సును పట్టించుకోకుండా పెళ్లి జరిపించేశాను. జరిపించినందుకు ఎంత సుఖపడుతున్నదో చూస్తున్నావు కదా. ఇప్పుడు అమ్మాయి శారీరకంగా మానసికంగా ఎంతో మెచ్యూరిటీ ఉన్న పిల్ల, మంచి చెడ్డలు చక్కగా ఎంచి చూడగల నేర్పు ఉన్న తెలివైన స్త్రీ. ఇన్నాళ్లకు తనకు నచ్చిన వ్యక్తిని చేసుకుంటానన్నప్పుడు అడ్డుకునే హక్కు మనకు లేదు వర్ధనం. ఏమిటండి మీరనేది? అది పెళ్లి చేసుకుని సుఖపడతానంటే నాకు మాత్రం ఇష్టం లేదనుకున్నారా? కానీ ముందు సరళ సంగతి, మన ఆచారం సాంప్రదాయం మర్చిపోయారా? ఆచారం సాంప్రదాయం నా కూతురి బతుకును, దాని సుఖ సంతోషాల్ని అణగదొక్కటానికి తప్ప మరెందుకు పనికొస్తాయవి? ఇదిగో చెప్తున్నా విను, ఆ ఆచారాల్ని సాంప్రదాయాల్ని ముందు పొయ్యిలో పెట్టి తగలెట్టు. అవేం నాకు అక్కర్లేదు, వెళ్ళు. ఏనాడు ఆవేశం ఎరగని రామయ్యలో తెలియని ఆవేశం ప్రవేశించింది. బాగుంది, మీకు ఒక్కతే కూతురు అన్నట్లుగా మాట్లాడతారేం? సరళ పెళ్లి జరగదేమోనన్న భయావమానాలతో గీతికి అదృష్టాన్ని చెరిపేసుకోమంటావా? వీల్లేదు. ఇదిగో అమ్మాయి, పెన్ను కాగితం ఇలా ఇవ్వమ్మా, ఇప్పుడే రాసేస్తాను. చాలండి, ఇదేం బొమ్మల పెళ్ళి అనుకున్నారా? ఇలా అనుకుని అలా చేసేయడానికి కాదు, ఇప్పుడు జరగబోయేదే అసలైన పెళ్లి. మొదట మనం చేసామే అది బొమ్మల పెళ్లి. ఏదమ్మా పెన్ను కాగితం బట్రా? అయ్యో అదేం తొందరండి, అసలు వాళ్ళ కులమేంటో గోత్రమేంటో అవన్నీ ఆలోచించాలా అంది వర్ధనం. కులాన్ని కుంపట్లో పెట్టు, గోత్రాన్ని గోతిలో పెట్టు. ఇదిగో వర్ధనం, మరిక ఏం మాట్లాడకు అన్నాడు రామయ్య. మీరు పట్టిందే పట్ట, మరో ఆలోచన లేదేమిటండి మీకు? భయం భయంగా భర్తను చూస్తూ అంది వర్ధనమ్మ. లేదు, ఉండదు. నా బంగారు తల్లి పెళ్ళయ్యే వరకు నాకు మరో ఆలోచన ఏది ఉండదు, రాదు, అంతే. ఏమండి, ఒక్క మాట వినండి. ముందు చిన్నమ్మాయికి సంబంధాలు చూడండి, ఆ తర్వాత పెద్దదాని పునర్వివాహం జరిగినా సమస్యలుండవు. రామయ్యకు తన భార్య వైఖరిపై జాలేసింది. ఆమె పెద్దగా చదువులేనిది, తరాలుగా వస్తున్న భావజాలమే తలకెక్కించుకుని ఉంది. నేటితరం ఆలోచనలు మార్పులు అర్థం చేసుకోలేని అసక్తురాలు. పాపం, కానీ ఆ శక్తిని తను ఆమెకివ్వాలి అనుకున్నాడు. మనసు శాంతపరుచుకునేందుకు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అన్నాడు వర్ధనం. ఇన్నాళ్లుగా మూడుబారి ఉన్న గీతిక జీవితం మళ్లీ చిగురించాలని నీకే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కనీసం అందుకు ప్రయత్నించావా? సరే, ఆ విషయం వదిలే, ఇప్పుడైనా కాస్త నిదానంగా ఆలోచించు. మనల్ని ఇన్నాళ్లు ముసుగులా కప్పుకున్న మన కులం సాంప్రదాయాలు కట్టుబాట్లు వాటి పేరున చేసే కొన్ని పనులు ఎంత నిరర్థకమైనవో బోధపడుతుంది. వాటి కారణంగా బాగుపడవలసి ఉన్న అమ్మాయి బతుకుని ఇలా అడ్డుకుంటున్నామో తెలుస్తుంది. మీ ఆలోచనని నిర్ణయాన్ని నేను తప్పనటం లేదండి, కానీ తర్వాత వచ్చే పరిణామాల గురించి ఆలోచించమని అంటున్నాను. సరళకి ఇప్పుడు 18 ఏళ్ళు, మరో 4-5 ఏళ్ల తర్వాత జరగవలసిన దాని పెళ్లి కోసం
పెద్దమ్మాయికి వచ్చిన మంచి అవకాశం వదులుకోమంటావా? ఇది న్యాయం కాదు వర్ధనం అన్నాడు రామయ్య. తల్లి తండ్రి తన విషయమే చేస్తున్న వాదోపవాదాలకు గీతిక మనసు చివుక్కుమంది. తన ఆశల చిలకని ఊహల పంజరంలోంచి తప్పిస్తున్నట్లుగా ఫీల్ అయింది. నాన్న, నా కారణంగా ఇంట్లో మళ్లీ కలతలు రావటం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు సంతోషంగా ఉండండి. ఇహ నా పెళ్లి ప్రసక్తి వద్దు, స్థిరంగా అంది గీతిక. తన కాళ్ళ వద్ద కూర్చున్న కూతురు తలను ప్రేమగా నిమిరాడు రామయ్య. పిచ్చి తల్లి, నేను గుండెపోటు వచ్చి చచ్చుబడి ఇంకా గుండె నిబ్బరంతో ఉంటున్నానంటే నీ మీద ఆశతోనేనమ్మా. మళ్ళీ నీ జీవితం చిగురించి కళకళలాడుతూ ఉంటే నేను ఇంకా ఎంత పొంగిపోతానో తెలుసా? పొరుగు పందెంలో పాల్గొంటా. పగలబడి నవ్వాడు. నవ్వుతున్న తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. అంతకు మించి కంగారు పడిపోయింది. నాన్న అంది భయంగా. అవునమ్మా, అలా జరిగితే నా సంతోషానికి హద్దేమైనా ఉంటుందా? అసలు నేను నీ గురించి ఆలోచించలేదనుకుంటున్నావా? ఎప్పుడు ఉండే ఆలోచనే కదమ్మా అది. నువ్వు మళ్ళీ చదువుకుంటున్నంతకాలం ఆ ఆలోచన కట్టిపెట్టినా ఇప్పుడు తరుణం వచ్చింది కదమ్మా. చూడమ్మా, నీ గతం తెలిసిన ఏ సహృదయుడైనా ముందుకొస్తాడో లేదో అన్న సంశయంలో కొట్టుకుంటూ ఉండే ఈ గుండె ఈరోజు ఏమని ఆ దేవుడిని వేడుకుందో తెలుసా? నేను ఆఖరి శ్వాస తీసుకునేలోగా ఏ మహనీయుడైనా వచ్చి నా కూతుర్ని చేపట్టేలా అనుగ్రహించు తండ్రి అని. ఇప్పుడు ఆ దేవుడు కరుణించాడు. ఇహ మనమెవరమ్మా? ఆయన్ను కాదనేందుకు అన్నాడు రామయ్య. నాన్న, నా కారణంగా అమ్మ మనసు కలతపెట్టనీయకండి, తండ్రి కాళ్ళను స్పృశిస్తూ అంది గీతిక. లేదమ్మా, మీ అమ్మ కూడా ఎంతగానో సంతోషిస్తుంది. నీ ముద్దుతరం మనిషి కదా, అందున చదువు సంధ్యలు అంతగా లేని మనిషి. ఒక్కసారిగా నేడు మన సొసైటీలో వస్తున్న మార్పులకు ఆహ్వానించలేకపోతుంది. నీ పెళ్ళయ్యాక అంతా తనే అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఆనందిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు, వారికి నీవే మన అంగీకారం తెలియపరుస్తూ ఉత్తరం నేను రాసినట్టుగా రాయి, సంతకం పెడతాను అని కూతురి భుజం తట్టాడు రామయ్య. అదేమిటండి, కనీసం వాళ్ళెవరో ఏమిటో తెలుసుకోకుండానే అంగీకారం దాకా వెళ్లారు. గతానుభవం గుర్తుకు రాగా భయపడుతూ అంది వర్ధనమ్మ. అక్కర్లేదు, నీవు నేను చేసిన ఎన్నిక తప్పవుతుందేమో గాని మనకంటే బాగా ఈ కాలపు సమాజాన్ని తెలుసుకోగలిగిన గీతిక ఎన్నిక తప్పు కాదు. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళు, అవతల ఏదో మాడిపోతున్నట్లుంది అన్నాడు. మీరంతా ఒకటయ్యాక నేను మాత్రం చేసేదేముంది? కానివ్వండి, ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. ఓ పక్క సంతోషం, మరో పక్క సంశయం. ఎంటా మబ్బుల్లా ముసురుకొనగా తన లోకంలోకి వెళ్ళిపోయింది వర్ధనమ్మ. కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉంటే పరుగున వచ్చి మెయిన్ గేట్ తీశాడు ధర్మారాయుడు. మాజీ రాజా రఘుతేజ గారున్నారా? మీరెవరు? నేను వారి అబ్బాయి ఫ్రెండ్. వారి అబ్బాయి గారు ప్రస్తుతం లేరు. నేను రఘుతేజ గారితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు అతడు. ముందు మీ పేరు, వచ్చిన పని చెప్పండి, ఆయన చెప్పాలి అంటూ ధర్మారాయుడు అసహనంగా చూశాడు వచ్చిన అగంతకుణ్ణి. పేరు చెప్పనిదే లోనికి రానివ్వరా? సరే, నా పేరు మధు, ఊరు విశాఖ. రఘుతేజ గారితో పర్సనల్గా మాట్లాడాలి. లోనికి వచ్చి వరండాలో వేచి ఉండండి, వారి చెప్పి వస్తాను, నిష్క్రమించాడు ధర్మారాయుడు. చింత చచ్చినా పులుపు చావదు వీళ్ళకి, తిరస్కారంగా గొణిగాడు శశిప్రకాష్ అలియాస్ మధు. లోపలికి వెళ్లి పరిసరాలను వింతగా చుట్టం మొదలెట్టాడు. కొన్నింటిని పెదవి విరుస్తూ, మరికొన్నింటిని కనుబొమ్మలెగరేస్తూ చూడసాగాడు. మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు, కొద్ది క్షణాల పిదప తిరిగి వచ్చి చెప్పాడు ధర్మారాయుడు. పరిశీలనలను ఆపి ధర్మారాయుడిని నిర్లక్ష్యంగా చూస్తూ లోపలికి వెళ్లాడు మధు. నమస్కారం తమరు, అప్రయత్నంగా చేతులు జోడించాడు. పూతపోసిన కంచు విగ్రహంలా మూర్తీభవించి ఉన్న ఆ వ్యక్తిని చూడగానే ప్రతి నమస్కారం చేస్తూ, రండి కూర్చోండి, ఆసనం చూపించాడు రఘుతేజ. థ్యాంక్స్, మిమ్మల్ని గత 4 రోజులుగా కలవాలనుకుంటున్నాను, ఇప్పటికి సాధ్యమైంది, చిన్నగా తలూపాడు రఘుతేజ. మీ నాతో ఏదైనా పని ఉండొచ్చారా? అడిగాడు మధును పరీక్షగా చూస్తూ. చెప్తాను, రాజావారు ఆగ్రహించకూడదు మరి. రఘుతేజ ఈసారి వింతగా పరిశీలనగా చూశాడు. 30 ఏళ్ల వయస్సుండవచ్చు, చారల చొక్కా, గళ్ళ ప్యాంట్, నిర్లక్ష్యంగా దువ్వకుండా వదిలేసిన జుత్తు, బాల్యం నుండి డెలికేట్గా పెరిగినట్టు అనిపించే ముఖం, పెడత్రవన పోతున్న ఓ వర్గపు యువతకు ప్రతినిధిలా అనిపించే రూపం. చెప్పండి, సూటిగా చూస్తూ అన్నాడు. మరీ డైరెక్ట్గా ఎలా చెప్పాలా అని? సూటిగా చెప్పలేకపోవటం మీ బలహీనత, రఘుతేజలోని రాజా మేల్కొన్నాడు. అబ్బే కాదు సార్,
చెప్పేస్తాను చూడండి. తన సహజ స్థాయిలో అనబోతూ అంతలోనే తమాయించుకుని గొంతు తగ్గించాడు మధు. ఆ గీతిక క్యారెక్టర్ మంచిది కాదు, మీరు చూస్తే రాజాస్ వాళ్లతో మ్యాచ్ కుదుర్చుకున్నారని తెలిసి చెప్తున్నాను సార్ అన్నాడు. రఘుతేజ భృగుడి బుడిపడింది, అసహనంగా చూశాడు. ఏ ఆధారంతో చెప్తున్నారు ఈ విషయాన్ని? ఆవిడకి ఇదివరకే పెళ్ళయిందండి. తెలుసు, అది నేనమేమీ కాదుగా. ఆమె భర్తను విడిచిపెట్టేశాక ఇప్పటికి ఇద్దరిని ప్రేమించింది సార్. మొదట నన్ను ప్రేమించి నా అవసరం తీరిపోగానే ఇంకొకరిని ప్రేమిస్తోంది సార్. మూర్ఖుడా, కంచు గంటలా మార్మోగిన ధ్వనికి మధు గుండె చల్లుమంది. కూర్చున్న కుర్చీలో అప్రయత్నంగా ముడుచుకుపోయాడు. ఇది రాజరికాలు అంతరించిపోయిన ఆధునిక కాలం గనుక బతికిపోయావు, లేకుంటే ఈపాటికే నీ తల తెగిపడేది. ఒక అమాయకమైన అబలపై అభాండాలు వేస్తావా? ముందిక్కడి నుంచి వెళ్ళిపో. మేల్కొన్న వృద్ధసింహమే అయ్యాడు రఘుతేజ. సారీ సార్, ఇప్పుడు నేను ఏమన్నానని తడబడిపోయాడు మధు. ప్రేమ విలువ తెలిసిన స్త్రీ జీవితంలో ఒక్కసారే ప్రేమిస్తుందని తెలుసుకోముందు ఆ అమ్మాయి గురించి మరో చేదు మాట చెప్పకుండా పో. నిజం సార్, నన్ను నమ్మండి సార్. ఇది చూడండి, ఫోటోలు చూడండి, మీకే తెలుస్తుంది. తన షర్ట్ జోబులోంచి ఫోటోని తీసి రఘుతేజ పక్కన టీపాయ్ మీద పెట్టాడు మధు. రఘుతేజ మెల్లిగా వాటిని అందుకుని చూడసాగాడు. గీతిక మధులు ఒకరి పక్కన మరొకరు నిలబడి నవ్వుతున్నారు. బ్యాక్గ్రౌండ్లో ఓ పూల తోట ఉంది. మరో ఫోటోలో ఇద్దరు క్లోజప్లో భార్యాభర్తలుగా క్లోజ్గా ఉన్నారు. ఒకరి భుజంపై మరొకరు చేయి వేసుకుని, కార్డ్ సైజ్ ఫోటో అది. బ్యాక్గ్రౌండ్ అదే పూల తోట కనిపిస్తోంది. ఈ ఫోటోలు ఎక్కడ తీయించుకున్నారు? ఓసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు తీయించుకున్నాను సార్ అన్నాడు. రఘుతేజ మొహంలో రంగులు మారటం గమనించి కొంత ఉత్సాహం తెచ్చుకున్నాడు మధు. ఇంతకన్నా మంచి సాక్ష్యాలు ఏముంటాయి సార్ అన్నాడు మధు. రఘుతేజ కొద్దిసేపు కళ్ళు మూసుకుని ధ్యానముద్ర దాల్చాడు. ఆ తర్వాత కన్నులు తెరిచి మధును సూటిగా చూశాడు. నీవు గీతికను ప్రేమిస్తున్నావా? కంచుకంఠం ధ్వనించింది మళ్ళీ. ప్రేమించాను సార్. అంటే ప్రస్తుతం ప్రేమించటం లేదా? ఊహించని ప్రశ్నకు ఇబ్బందిగా చూస్తూ తడబడిపోయాడు. అంటే నిజం చెప్పాలంటే ప్రస్తుతం కూడా ప్రేమిస్తున్నాను, కానీ ఆమె నన్ను కాదని మరొకరిని అప్రయత్నంగా అనేసి చెప్పిన జవాబు తప్పేమోనని సందేహంలో పడ్డ విద్యార్థిలా తలదించుకున్నాడు. మరి ఆమెను ప్రేమించి పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నాడు. ఆమె క్యారెక్టర్ మంచిది కాదని తర్వాత తెలిసింది అన్నాడు మధు. అదెలా తెలిసింది? అది సరే, ఆమెకు డబ్బు పిచ్చి ఉంది సార్. నాకన్నా డబ్బున్నవాణ్ణి మరొకరిని వల్లో వేసుకుంది సార్. అంతేకాదు, అంతే ఆవేశమే ఒక ఆకారం దాల్చినట్టుగా ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు రఘుతేజ. చప్పట్లు కొట్టాడు. తెల్లబోయి అప్రయత్నంగా లేచి నిలబడి అయోమయంగా చూడసాగాడు మధు. ధర్మరాయుడు గారు, ఇతన్ని బయటకు పంపించేయండి చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించబోతూ వాడిగా చూశాడు మధును. నీవే గనక నిజమైన ప్రేమికుడివైతే ఇలా ఆమె పాలిట విలల్లా ఎన్నటికీ మారవు. ఆమె సుఖాన్నే కోరుకుంటావు, కానీ నీవలా చేయక ఆమె బతుకులు నిప్పులు పోయాలని చూస్తున్నావు. పో, నేను మర్చిపోతున్న ఆవేశం దర్పాలు మళ్లీ నాలో రగులు కొనకముందే పోయి గీతిక వంటి విధివంచితులు అభాగిరులెందరో ఉన్న ఈ దేశంలోని ఏ ఒక్కరి బతుకునైనా పునుకుని వికసింపజేయి. నీ జన్మ సార్థకమవుతుంది, వెళ్ళు. సార్, ఈ ఫోటోల్ని చూసి నమ్మరా? రఘుతేజ అసహనాన్ని బలవంతంగా నిగ్రహించుకుని చూశాడు. ఎక్కడ తీయించుకున్నారు ఈ ఫోటోల్ని అని అడిగాడు. చెప్పాను కదా సార్, ఒకసారి పిక్నిక్ అని వెళ్ళినప్పుడు తీయించుకున్నాము. ఎందుకు తీయించుకున్నారు? అదే ప్రేమించుకున్నాం అందుకని. ఎలా ఇలా ఎన్ని తీయించుకున్నారు? ఓ 5-6 ఉంటాయి సార్ అన్నాడు మధు. ఎన్ని సందర్భాల్లో తీయించుకున్నారు? పోలీస్ ఇంట్రోగేషన్లో అడిగినట్టు అడుగుతున్న రఘుతేజను చూస్తూ నవ్వబోయాడు. కానీ ఏదో తెలియని భయంతో నిగ్రహించుకున్నాడు. చెప్పలేవా? 4-5 అకేషన్స్లో, మా ఫ్రెండ్ మ్యారేజీ, సిస్టర్ బర్త్డే, ఎక్సెట్రా. ఈ ఫోటోలు ఎప్పుడు తీయించుకున్నారు? టీపాయ్ పైన ఉన్న ఫోటోల్ని చూపిస్తూ అన్నాడు. చెప్పాను కదా సార్, ఓ పిక్నిక్లో తీయించుకున్నాం అన్నాడు. అంతే చెంప చెళ్ళుమనటంతో కళ్ళు తిరిగినంత పనయ్యి కుర్చీలో దబ్బున కూలబడిపోయాడు. చుక్కల్లోకల్లో మెరుపుల ఉయ్యళ్ళు ఊగుతున్నట్లుగా అనిపించడంతో అలాగే ఉండిపోయాడు. కొద్ది క్షణాలకు అతి కష్టంగా తేరుకున్నాడు. ధర్మరాయుడు గారు, ఈ దుర్మార్గుడిని బయటకు పంపించేయండి, హుంకరించాడు రఘుతేజ.
ఎందుకు కొట్టారో, కనీసం కారణం కూడా చెప్పకుండానే కొట్టినందుకు చాలా కోపం వచ్చేసింది మధుకు. ఎందుకు కొట్టారు? పెద్దగా అరుస్తూ అడిగాడు. ఈ రఘుతేజతో అసందర్భ ప్రలాపాలు, అవాక్కులు, చవాక్కులు వదిలేవాడిని చెంపదెబ్బతో వదిలిపెట్టడం ఇదే మొదటిసారని తెలుసుకో. ఏంటి సార్, ఏదో మాజీ రాజాస్ అని గౌరవించి ఇంటికి వస్తే ఇలా ట్రీట్ చేస్తున్నారు? చూడు వక్రబుద్ధి, ఈ రెండు ఫోటోలు ఒకే సమయాన ఒకే చోట తీశారని చెప్తున్నావు. ఒకే సమయాన తీసిన ఫోటోల్లో ఉన్న గీతిక ధరించి ఉన్న రవిక వర్ణం ఒకదానిలో నీలివర్ణం, మరొక దానిలో ఊదావర్ణంగా మారిపోతుందా? చూడు, ఈ మాఫింగ్ ఫోటోలతో నీ ట్రిక్లు ప్లే చేసినట్లు పచ్చని జీవితాలపై ట్రిక్లు ప్లే చేయకు. నీ తల్లిదండ్రులు నీ కొరివి పెట్టేందుకు కూడా మిగలకుండా పోతావు. పో, ఫోటోల్ని గబాలన తీసి ముక్కలు ముక్కలుగా దించేసి మధు ముహాన గిరాటేసి చిరచిర అక్కడి నుంచి నిష్క్రమించాడు రఘుతేజ. నెత్తిన పిడుగుపడ్డట్టుగా కింద భూమి కుంగిపోయి తనను లోనికి లాక్కుంటున్నట్టుగా తడబడిపోతూ మతిభ్రమించిన వాడి మాదిరిగా అయిపోయాడు. మంత్రముగ్ధుడిలా ధర్మారాయుడు వెంట నడుస్తూ నిష్క్రమించాడు. తన అన్న వినోద్ను కటకటాల వెనక్కి పంపించడమే కాక అతని చావుకు కూడా పరోక్ష కారణమైందన్న అక్కసుతో గీతిక బతుకున నిప్పులు పోయాలని ప్రయత్నించి భంగపడ్డ మధు ఆ భవంతిని వీడి రోడ్డు మీదకొచ్చాడు. తమ ఇంటి ముందు కారాగడం గమనించి చదువుతున్న పుస్తకాన్ని మూసేసి కుతూహలంగా చూసింది గీతిక. అంతే గుండె జల్లుమంది. రఘుతేజ కారు దిగుతున్నారు. నాన్నా నాన్నా, వారొస్తున్నారు నాన్నా, వారే స్వయంగా. అడుగులు మాటలు తడబడిపోతూ ఉండగా అప్రయత్నంగా ఇంటి లోపలికి వెళ్ళబోయింది గీతిక. ఎవరమ్మా? వారే నాన్న, రాజా రఘుతేజ గారు. ఏమిటి వారే? ఉప్పిరిలా ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం అన్నీ ఉమ్మడిగా తనను ఢీకొడుతున్నట్టుగా ఉక్కిరి బిక్కిరైపోయాడు. పడకుర్చీలోంచి ఒక్కసారిగా లేచిన వేగాన్ని తట్టుకోలేక నేలను అంటుకున్న పాదాలు కంపిస్తుండగా అతి కష్టంగా నిలదొక్కున్నాడు రామయ్య. అప్పటికే రఘుతేజ ఆ ఇంట్లోని అడుగు పెట్టాడు. పెడుతూనే రామయ్యకు నమస్కారం చేశాడు. నమస్కారం. తమరు తమరే వచ్చేశారా రాజావారు? తమరే స్వయంగా వచ్చేశారా? రండి బాబు, రండి, స్వాగతం. మా మీద ఎంత దయ కలిగిందో, తమరే స్వయంగా విచ్చేశారు. కాకితో కబురంపిన మేము స్వయంగా వచ్చి తమ దర్శనం చేసుకునేవాళ్ళం రాజావారు. ఒరే అబ్బాయి, ఎక్కడున్నావు? వర్ధనం, తొందరగా రా. ఆ కుర్చీలు టేబుళ్ళు సర్దండి. సరళా, వచ్చి ఆ ఫ్యాన్ వేయమ్మా. అలా ఆశీనులు అవ్వండి రాజావారు. తమ వంటి గొప్పవారు, గొప్ప మనసున్నవారు, ఈ పేదవాడి ఆపై మాటలు దొరక్క తడబడిపోతూ ఆనందోద్వేగాలతో ఉక్కిరి బిక్కిరవుతూ ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేయసాగాడు రామయ్య. రామయ్య అవస్థను గమనించాడు రఘుతేజ. రామయ్య గారు, శ్రమపడవద్దు, మీరు శ్రమపడకూడదు కూడా. నేను ఇక్కడకు గొప్పవాడిగా రాలేదు. ఆనాటి గొప్పతనము మాకు లేదు. నేను మీలో ఒకడినే రామయ్య గారు. పెళ్లి కావలసిన ఓ అబ్బాయికి తండ్రిగా, పెళ్లి కావలసిన ఓ అమ్మాయికి తండ్రి అయిన మీ వద్దకు మీ అంగీకారం స్వయంగా తెలుసుకోవడం కోసం వచ్చాను. అలాగే మిమ్మల్ని స్వయంగా చూసేడదామని వచ్చాను. రాజావారు, రామయ్యకి ఏమనాలో తెలియక తన మనస్థితిని ఆ పిలుపులో ఇమిడ్చన్నాడు. నేను కేవలం రఘుతేజను మాత్రమే రామయ్య గారు. చిన్నగా నవ్వాడు రఘుతేజ. లేదు రాజావారు, సింహం ఎన్నటికీ సింహమే. అడవిన ఉన్నా, అందలం ఎక్కినా అది మృగరాజే రాజావారు. తమరంతటి వారు మా ఇంటికి రావటం, అమ్మాయిని మీ కొడలుగా చేసుకుంటానని తమంతటి వారు కోరటం మేము కల్లోనైనా ఊహించ సాధ్యం కానిది. ఈ ఆనందం తట్టుకోలేనిది. ఎక్సైట్మెంట్ ఆవహించిన రామయ్య హఠాత్తుగా డిప్రెషన్కు లోనైనట్టుగా అయిపోయాడు. రఘుతేజ రామయ్య ముఖాన్ని పరీక్షగా చూశాడు. ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేస్తుండగా ఆ ప్రయత్నం ఫలించనీయకుండా భయమేదో అతడిని అడ్డుపడినట్టుగా అయిపోయాడు రామయ్య. అర్థం చేసుకున్న రఘుతేజ రామయ్యకు చెప్పే అవకాశం ఇస్తున్నట్లుగా కొంత మౌనం వహించాడు. కొన్ని క్షణాల తర్వాత రామయ్య నోరు పెగుల్చుకున్నాడు. మా అమ్మాయికి. ఆగిపోయిన రామయ్యను చిరునవ్వుతో చూశాడు. చెప్పబోయేది నాకు ముందే తెలుసునున్నట్లు చిన్నగా తలూపాడు. మీ అమ్మాయి గతమంతా తెలిసింది, కానీ మాకు ఆ గతంతో పని లేదు. మీ అంగీకారం మీ నోటనే వినాలని వచ్చాం రామయ్య గారు. మీరు అంగీకరిస్తే ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది అన్నాడు రఘుతేజ. తన గుండె హఠాత్తుగా గుబ్బలా అయిపోయి అంతులేని సంతోష తీరాలకు పోతున్నట్టుగా ఫీల్ అయ్యాడు రామయ్య. రామయ్య గారు,
అని స్ఫూర్తిగా అంగీకరిస్తున్న బావగారు తమ విశాల హృదయానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అంటూ అప్రయత్నంగా చేతులు జోడించాడు రామయ్య. నమస్కారం. మీ సంస్కారం, మీ సహృదయత నన్ను కట్టుపడేస్తున్నది. ఇక్కడే మీతో ఎంతో గడపాలని ఉంది, కానీ నేను కాలబంధుణ్ణి, వెళ్ళక తప్పదు. ఇక నాకు సెలవివ్వండి, వచ్చిన పని పూర్తయింది. మరిచాను, అమ్మాయిని ఒకసారి పిలుస్తారా? ఉలిక్కిపడింది గీతిక. అంతవరకు లోపల చాటుగా ఉండి ఏదో అనిర్వచనీయమైన అనుభూతుల పరంపరలో ఉక్కిరి బిక్కిరి అవుతూ వింటూ ఉంది. అప్పుడు ఆమె చక్కని విశ్లేషణని, విజ్ఞానాన్ని, విశ్లేషణాయుత దృష్టిని కలిగి ఉన్న ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ అమ్మాయి కాదు. తనకు నచ్చిన, తనను మెచ్చిన చక్కని వాడితో మనుబుకై జరిగే మాటలు వింటున్న మామూలు దిగువ మధ్య తరగతి ఆడపిల్ల. అమ్మాయి గీతిక. బయటికి వచ్చింది గీతిక. రఘుతేజ పాదాలను తాకి నమస్కరించింది. సౌభాగ్యవతి, కళ్యాణమస్తు, ఆశీర్వదించాడు రఘుతేజ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.